అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మా బాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ వఖదా రబ్బుకా అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా రబ్బి ఇష్రహ్లి సద్రి వయస్సిర్లి అమ్రి వహల్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. అల్లాహ్ తన ఉత్తర్వులను తిరుగు లేని విధంగా అమలు పరిచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలు పరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహా జ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, జగద్గురువు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, మహాసంస్కర్త, ఆలోచనాపరుడు, కరికంబలిధారి, హరిత గుమ్మట వాసి, లోక రక్షకుడు, మానవోత్తముడు, మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇబ్రాహీం, మరియు నేటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అల్ ఫుర్ఖాన్ ఫౌండేషన్ నిజామాబాద్ ముస్లిం సహోదరులు, అలాగే నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక శాంతి సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరిమణులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్తనటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్తనటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనమంతా ఒక చోట సమావేశమై కుల మతాలకు అతీతంగా మన పేరెంట్స్, మన తల్లిదండ్రుల గురించి చర్చించుకునే ఒక గొప్ప అవకాశాన్ని సృష్టికర్తనటువంటి అల్లాహ్ మనకు ఈ అవకాశాన్ని ప్రసాదించాడు. కాబట్టి సోదర మహాశివులారా, సోదరిమణులారా, నేటి నా యొక్క అంశము అమ్మా నాన్న భారమా లేక బాధ్యత. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం, నేడు మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధించాడు, చంద్రమండలంపై అడుగుపెట్టాడు, అనునిత్యం కొంగ్రొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నాడు. అలాంటి మనిషి నైతికంగా దిగజారిపోయిన వ్యక్తిగా ఈరోజు మన సమాజంలో చలామణి అవుతున్నాడు. అనునిత్యం మనం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నాగరిక మనిషి తన తల్లిదండ్రుల పట్ల ఎలాంటి వ్యవహారాన్ని కలిగి ఉన్నాడు, తన పేరెంట్స్తో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందో అనునిత్యం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం. అందుకే నేటి నా యొక్క అంశం అమ్మా నాన్న భారమా లేక బాధ్యత. మిత్రులారా, సోదర మహాశివులారా, బాల్యంలో పిల్లలకు అన్నం తినిపిస్తుంటే తినకుండా తల్లిదండ్రుల్ని ఏడిపిస్తారు, పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఏడిపిస్తున్నారు. అప్పుడు ఏడ్చేది తల్లిదండ్రులే, ఇప్పుడు ఏడుస్తున్నది తల్లిదండ్రులే. చిన్నప్పుడు తల్లి తన బిడ్డను ఎత్తుకొని చందమామను చూపిస్తూ నాన్న ఒక ముద్ద తినరా 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 అంటుంది. ఆ తల్లి వృద్ధాప్యంలో చేరిపోయిన తర్వాత తన కుమారుణ్ణి ఉద్దేశించి, తన సంతానాన్ని ఉద్దేశించి, పెట్టరా 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 నాన్న ఒక ముద్ద పెట్టరా అని బ్రతిమాలుకుంటుంది. అప్పుడు కష్టపడేది తల్లిదండ్రులే, ఇప్పుడు కష్టపడుతున్నది తల్లిదండ్రులే. ఎందుకో తెలుసా?
ఆనాడు అతడు శిశువు, నేడు ఇతడు పశువు. కాబట్టి ఇలాంటి వైఖరి ఈరోజు మన సమాజంలో కనిపిస్తుంది. తాను బ్రతుకుతానో లేదో తెలియకున్నా తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది తల్లి. తన కనీస అవసరాలను సైతం త్యాగం చేసి, నేను ఎన్ని కష్టాలు పడ్డా నా సంతానం సుఖంగా ఉండాలని పరితపిస్తాడు తండ్రి. ఈ విధంగా తల్లిదండ్రులు తమ పేగు బంధాన్ని పెనవేసుకుంటుంటే, కనిపెంచి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి తల్లిదండ్రుల్ని కాదుపో అని అంటున్నారు నేటి కలికాలం కసాయి పిల్లలు. అనునిత్యం ప్రసార మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సభ్య సమాజం తలదించుకునేలా ఈరోజు విద్యావంతులైనటువంటి సంతానం తమ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం అనునిత్యం ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సోదరిమణులారా, సోదరులారా, ఒక గురువు గారు తన శిష్యుల్ని ఉద్దేశించి ఏమన్నారంటే, ఒక పరీక్ష పెట్టారు. ఏమన్నారంటే, మీలో అదృష్టవంతులు ఎవరు నేను చెబుతాను, మీ వద్ద ఉన్నటువంటి ధనము సంపాదన ఎంతో మీరు పేపర్లో రాసి ఇవ్వండి అని చెప్పారు. అందరూ కూడా వారి సంపాదన, ధనము, మణి మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా రాసుకొచ్చి పేపర్లో ఇచ్చారు. గురువుగారు చదువుతున్నారు. అందులో ఒక వ్యక్తి ఏం రాశాడంటే, అయ్యా గురువుగారు, నా వద్ద ధనము లేదు, సంపాదన లేదు, వజ్ర వైడూర్యాలు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పంట పొలాలు లేవు, భవనాలు లేవు, భవంతులు లేవు, నా వద్ద ఉన్నది నా వృద్ధ తల్లిదండ్రులు, నా ముసలి తల్లిదండ్రులు. వారికి సేవ చేస్తూ నేను జీవితం గడుపుతున్నాను. నేనందరికంటే గొప్ప సంపాదన నా వద్ద ఉందని నేను భావిస్తున్నానని ఆ ఉత్తరంలో రాసిన తర్వాత ఆ గురుగారు కంట తడి పెట్టుకొని అంటున్నారు, నిజంగా చెప్పాలంటే నీ వద్ద పంట పొలాలు, వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలు ఉన్నాయి, నువ్వు కాదు అదృష్టవంతునివి. నీ తల్లిదండ్రులు ఒకవేళ బ్రతికి ఉండి వృద్ధాప్యంలో వారికి సేవ చేస్తుంటే నువ్వు అదృష్టవంతుడివి అని గురువుగారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అలాంటి అదృష్టాన్ని, అలాంటి వరాన్ని, అలాంటి సంపదను ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, వృద్ధాశ్రమాలలో అలాంటి సంపదను, అలాంటి వరాన్ని, అలాంటి మణి మాణిక్యాలను మన పేరెంట్స్ని, తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి వారు మనల్ని చదివించి విద్యాబుద్ధులు నేర్పించి ఒక ఉన్నత స్థానంలో ప్రవేశించడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో, వృద్ధాశ్రమాలలో ఈరోజు వదిలివేస్తున్నారంటే ఎంత దిగజారిపోయినటువంటి స్థితి సమాజంలో కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, సోదరీమణులారా. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధాశ్రమం అనేటటువంటి కాన్సెప్ట్, ఈ భావన ఎక్కడి నుండి వచ్చిందండి? ఇది మన భారత సంస్కృతి కాదు, మన గ్రంథాలలో లేదు, మన వేదాలలో లేదు, గీతాశాస్త్రంలో లేదు, రామాయణంలో లేదు, మహాభారతంలో లేదు, అరణ్యకాలలో లేదు, బ్రాహ్మణాలలో లేదు, బైబిల్లో లేదు, ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు, అసలు మన భారతదేశానికి సంబంధించిందే కాదు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, ఈ వృద్ధాశ్రమం ఎక్కడి నుండి వచ్చిందంటే, మొట్టమొదటిగా ఈ వృద్ధాశ్రమం, ఓల్డ్ ఏజ్ హోమ్ అనేటటువంటి కాన్సెప్ట్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలోని 1823లో మొట్టమొదటిసారిగా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్థాపించబడింది. విడోస్ కోసం, ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళల కోసం, సింగిల్ ఉమెన్ సొసైటీ అనే పేరుతో మొట్టమొదటిగా ఈ వృద్ధాశ్రమం స్థాపించబడింది. ఆ తర్వాత రెండవ వృద్ధాశ్రమం కూడా 1850వ సంవత్సరంలోని అమెరికాలోని బోస్టన్ హోమ్ ఫర్ ఏజ్డ్ ఉమెన్ పేరుతో ఈ రెండవ వృద్ధాశ్రమం కూడా స్థాపించబడింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో ఈ విష సంస్కృతి ప్రారంభమై నేడు మన భారతదేశాన్ని కూడా పట్టి పీడిస్తుంది. ఈ ఓల్డ్ ఏజ్ కాన్సెప్ట్, ఈ వృద్ధాశ్రమాలు ఎలా ప్రవేశించాయి, ఇది విష సంస్కృతి. ఇతర దేశాల నుండి ఏ విధంగా అయితే మనం కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామో, అలాగే వారి బుద్ధిని కూడా, వారి నీచ సంస్కృతిని కూడా మనం దిగుమతి చేసుకున్నాం. దాని పేరే ఓల్డ్ ఏజ్ హోమ్, దాని పేరే వృద్ధాశ్రమం సోదరులారా. ఈరోజు మీరు చూసినట్లయితే మన భారతదేశంలో 9,50,00,000 మంది వృద్ధులు ఉన్నారు. వారిలో 1,50,00,000 మంది వృద్ధ పేరెంట్స్, వృద్ధులు ఎవరైతే మన పేరెంట్స్ ఉన్నారో, 1,50,00,000 మంది వృద్ధులు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు, అవమానాల గురైపోతున్నారు. అలాగే మన ఉభయ రాష్ట్రాలలోని 70,00,000కు పైగా వృద్ధులు ఉన్నారు, వృద్ధ పేరెంట్స్ ఉన్నారు, ముసలివారు ఉన్నారు. వారి పట్ల కూడా
అవమానకరంగా వ్యవహరించడం జరుగుతుంది. మన ఉభయ రాష్ట్రాలలోని 600కు పైగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 250 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అందులో 4 ప్రభుత్వానికి చెందినవి, మిగతా ఎన్జిఓస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నటువంటి వారు ఎవరు? విద్యావంతులు. వారి పిల్లలు యూకేలో ఉన్నారు, యుఎస్ఏలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఇతర దేశాలలో వారు ఉన్నారు. వారు పిల్లలు అక్కడ ఎంఎస్ చేసిన వారు, ఎంబీబీఎస్ చేసిన వారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వారి పిల్లలు అక్కడ భార్య పిల్లలతో పాటు సుఖంగా వారు ఉన్నారు. వారి యొక్క పేరెంట్స్ని మాత్రం వృద్ధాశ్రమాలలో వదిలివేస్తున్నారు. ఎలాంటి విష సంస్కృతి! ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా, సోదరిమల్లారా. ద హిందూ న్యూస్ 18 October 2016 కథనం ప్రకారంగా పదవి విరమణ రిటైర్మెంట్ తర్వాత వృద్ధులు ముసలివారు ఎవరైతే ఉన్నారో వారు ఒంటరితనానికి గురైపోతున్నారు, సామాజిక జీవితం నుండి దూరం అవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు, వేధింపులకు గురవుతున్నారు. వారు ఎనలేని విధంగా వారి పట్ల చెడుగా వ్యవహరించడం జరుగుతుందని సర్వే చెప్పడం జరిగింది. వారిలో 37% వృద్ధులపై వారితో సరిగా వారి సంతానం వ్యవహరించడం లేదు. అలాగే 20% వృద్ధులను సామాజిక జీవితం నుండి బహిష్కరించడం జరుగుతుంది. సామాజిక జీవితంతో వారితో సంబంధం లేని విధంగా వారి పిల్లలు వ్యవహరిస్తున్నారు. 13% వృద్ధులపై మానసిక హింస జరుగుతుంది. 11% వృద్ధులపై భౌతిక దాడి జరుగుతుంది. ఈ సామాజిక జీవితం నుండి దూరం చేయడం అంటే ఏంటి? భార్య భర్త ఇద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే తమ పేరెంట్స్ని ఇంట్లో పెట్టి బయట లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారట. చూడండి ఎలాంటి పరిస్థితి. తర్వాత వారి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చడం లేదు. అంటే వారికి మందులు లేదా ఇతర ఆహార పదార్థాలు, వారి ఆరోగ్యం గురించి కూడా ఆ పిల్లలు పట్టించుకోవడం లేదు. అలాగే వారిపై వేధింపులు, వారిపై హింస ఎలా జరుగుతుంది? వారి బంగారం ఆభరణాలు బలవంతంగా లాక్కోవడం, వారికి సంబంధించినటువంటి భూములను, వారికి సంబంధించిన ఆస్తిని బలవంత సంతకాలు తీసుకొని వారిని హింసించడం జరుగుతుంది. అలాగే కొంతమంది పేరెంట్స్ని, వృద్ధులను ఇంట్లో వారిని ఏ విధంగా పెట్టడం జరుగుతుందంటే వారి స్నేహితులతో కలవనివ్వకుండా, వారి మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకునివ్వకుండా ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు ఈ నీచులు ఏం చేస్తున్నారంటే బయట నుండి లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు, తాళం వేసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు మన సమాజంలో ఉన్నాయంటే మన సభ్య సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, సోదరిమల్లారా. చూడండి, ద హిందూ న్యూస్కి ఒక సావిత్రీదేవి అనేటటువంటి 71 ఒక వితంతురాలు ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏమిటంటే, ఆమె అంటుంది, నేను నా కొడుకు మరియు కోడలిపై ఆధారపడి ఉన్నాను, వారు తప్ప నాకు ఎవరూ లేరు. నా కోడలేమో నాతో ఇంట్లో వంట పాత్రలు శుభ్రం చేయమంటుంది, బట్టలు ఉతకమంటుంది, లేదంటే నాకు మందులకు డబ్బులు ఇవ్వడం లేదు, నా కొడుకేమో నన్ను పట్టించుకోవడం లేదు. వారు బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసుకొని వెళ్తారు, కొన్ని గంటల తర్వాత వారు వస్తారు. ఈ చర్య అనునిత్యం ఇలా ముందుకు కొనసాగుతుంది, నన్ను పట్టించుకునే వారు ఎవరూ లేరని ఒక విద్యావంతురాలు సావిత్రిదేవి, 71 మహిళ ఇంటర్వ్యూ. ఈ విధంగా వారి పరిస్థితి ఉంది. మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వృద్ధులపై పేరెంట్స్తో ఏ విధంగా వ్యవహరించడం జరుగుతుందంటే మీరు ఆశ్చర్యపోతారు. అదేమిటంటే డెక్కన్ క్రానికల్ 15 January 2016 కథనం ప్రకారంగా తమిళనాడులోని విరుద్నగర్ జిల్లాలో ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం పేరు తలాయ్ కూతల్ అని అంటారు. ఈ తలాయ్ కూతల్ ఏంటి అంటే, ఏ తల్లిదండ్రులైతే వృద్ధాప్యానికి చేరుకొని ఏ పని చేయకుండా ఉంటారో వారిని చంపే పద్ధతినే తలాయ్ కూతల్ అంటారు. అదేంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, నిర్ఘాంత పోయేటటువంటి విషయాలు. డెక్కన్ క్రానికల్ జనవరి 15, 2016 వచ్చినటువంటి కథనం ప్రకారంగా తమిళనాడు విరుద్నగర్ జిల్లాలోని తమ పేరెంట్స్, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలితనంలో ఉన్నటువంటి పేరెంట్స్ని చంపడానికి తలాయ్ కూతల్ అనే ఒక స్నానం చేస్తారు. అంటే ఒక రకమైనటువంటి నూనెతో మర్దన మసాజ్ చేయించిన తర్వాత వారికి ఏమవుతుందంటే కిడ్నీలు వైఫల్యం చెందుతాయి. వారి యొక్క కిడ్నీలు ఎప్పుడైతే వైఫల్యం చెందుతాయో 1 లేదా 2 రోజుల్లో వారు జ్వరం లేదా ఫిడ్స్ వచ్చి వారు చనిపోతారు. ఇది ఆ రాక్షసులు చేసే మొదటి పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏమిటంటే చల్లని నీటితో ఆ వృద్ధులకు మర్దన చేస్తారు. తద్వారా ఏం జరుగుతుందంటే వారి యొక్క శరీర ఉష్ణోగ్రత, టెంపరేచర్ తగ్గిపోయి వారి హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారు. ఇది రెండో పద్ధతి.
ఇక మూడో పద్ధతి ఏమిటంటే, ఒక బూటకపు డాక్టర్స్ ఉంటారు, వారు వచ్చేసి ఈ పేరెంట్స్ని చంపండి అంటే ఒక విషపూరితమైన ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే వారు వెంటనే చనిపోతారు. ఈ మూడు పద్ధతుల ద్వారా తమిళనాడు విరుద్నగర్లో ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. ఇది 2013 వరకు కూడా కొనసాగింది. ఇది ఎలా బయటకు వచ్చిందంటే, ఒక 80 సంవత్సరాల వృద్ధుడు వారి పిల్లలు అతన్ని ఇబ్బంది పెట్టి చంపే ప్రయత్నం చేసినప్పుడు తప్పించుకొని వచ్చి ఈ ఆచారం గురించి చెప్పినప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులు వెళ్ళి సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి విషయాల పట్ల వారు నిఘా పెట్టారు. అప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే, ప్రతి సంవత్సరం 100 మంది వృద్ధుల్ని, పేరెంట్స్ని తమ పిల్లలు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇలాంటి విష సంస్కృతి నేటి కూడా మన కాలంలో ఉందంటే ఎంత నీచమైనటువంటి వ్యవస్థలో మనము ఉన్నాము, ఎలాంటి వ్యక్తులు మన చుట్టుప్రక్కల ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. పూర్వం ఒక పద్ధతి ఉండేది, అదేమిటంటే మన వెనకటి కాలంలో జపాన్లోని ఒక పద్ధతి ఉండేది. ఏ వృద్ధ తల్లిదండ్రులు అయితే వృద్ధాప్యంలో చేరుకొని ఏ పని చేయలేనటువంటి తల్లిదండ్రుల్ని వారు ఏం చేసేవారంటే, ఒక సుదూర ప్రాంతంలోని ఎత్తైన కొండ ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ ఆ వృద్ధుల్ని వదిలేసి వచ్చేస్తారు. అక్కడ వారు ఆకలితో అలమటిస్తూ చనిపోతారు, లేదా ఏదైనా విష సర్పాలు వారిని చంపడం జరుగుతుంది. ఈ ఆచారం జపాన్లోనే ఉండేది. ఆ ఆచారం ప్రకారంగా ఒక యువకుడు ఏం చేశాడంటే, తన తల్లి వృద్ధాప్యానికి చేరుకొని ఏ పని చేయలేనటువంటి తల్లిని భుజాలపై ఎక్కించుకొని ఆ కొండ ప్రాంతంలో, ఎత్తైన ప్రదేశంలో వదిలివేయడానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఈ ముసలి తల్లి, ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి ఏదో చేస్తున్నట్టుగా ఈ వ్యక్తి గమనిస్తున్నాడు. ఏం చేస్తుందంటే, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి వెళ్తున్నప్పుడు ఆ చెట్టు ఆకులను, పువ్వులను త్రెంచుతూ దారి మధ్యలో వెదజల్లుతూ వేస్తూ వెళ్ళిపోతుంది. అతడు మౌనంగా ఆమెని తన భుజాలపై ఎక్కించుకొని ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఎత్తైన ప్రదేశంలో తన తల్లిని దించి అక్కడి నుండి వచ్చేస్తున్నాడు. తల్లికి అర్థమైంది, ఇక నా కొడుకు నా బాధ్యత నుండి తప్పించుకోవడానికి పని చేస్తున్నాడని ఆ తల్లి మనోవేదన గురైపోయి మౌనంగా ఉంది. ఆ తల్లిని ఆ కొండ ప్రాంతంలో వదిలిపెట్టి తిరిగి వెళ్ళేటప్పుడు అడిగాడు, అమ్మా తల్లి, నేను వచ్చేటప్పుడు నువ్వు చెట్టు ఆకులను, పువ్వులను త్రెంచుతూ మార్గ మధ్యంలో వేసుకుంటూ వస్తున్నావు, ఈ పని నువ్వు ఎందుకు చేశావమ్మా అని అడిగాడు. అప్పుడు ఆ కన్న తల్లి, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, ఆ తల్లి ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా, బాబు నువ్వు నన్ను సుదూర ప్రాంతం తిరిగి రాని విధంగా ఎత్తైన కొండ ప్రాంతానికి తీసుకొచ్చి చాలా కష్టంగా వదిలి వెళ్తున్నావు నాయన, నీవు దారి తప్పకుండా నువ్వు ఇంటికి వెళ్ళాలని నేను ఆ యొక్క చెట్టు పువ్వులను, ఆకులను త్రెంచుతూ మార్గమధ్యంలో వేసుకుంటూ నీ దారికి నువ్వు క్షేమంగా తిరిగి వెళ్ళాలని పనిచేశాను నాయన, ఈ మార్గం గుండా నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకో నాయన అని తన తల్లి తన కొడుకుకు ఆ విషయం చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇది తల్లి యొక్క ప్రేమ. అలాంటి తల్లి తాను బ్రతుకుతానో లేదో తెలియకున్నా తన కడుపులోని బిడ్డకు జన్మనివ్వాలనుకున్నటువంటి తల్లి తన కనీస అవసరాలను సైతం త్యాగం చేసి, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా కుమారులు, నా సంతానం ప్రయోజనవంతులు కావాలని పరితపించే వాడే తండ్రి, అలాంటి తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారు. మరికొంతమంది వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు, వారిపై హింసలు జరుగుతున్నాయి, సామాజిక జీవితం నుండి వారిని దూరంగా పెట్టడం జరుగుతుంది, వారి నగలు బంగారాన్ని వారు దౌర్జన్యంగా లాక్కోవడం జరుగుతుంది, ఇంట్లో పని మనిషితో చేయించాల్సిన పనులను వృద్ధ పేరెంట్స్తో చేయించేటటువంటి దుస్థితి కూడా ఈరోజు మన సమాజంలో ఉంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అబుల్ ఫోజా అనేటటువంటి ఒక ఉర్దూ కవి, ఆయన ఒక మజ్మావుల్ అంశాల అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఒక స్టోరీని ఆయన పొందుపరిచారు. అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక యువకుడు తన తల్లితో పాటు ఉండేవాడు, తన తల్లిని చూసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఒక అందమైన యువతిని చూసి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోగానే భార్యకు విపరీతంగా లొంగిపోయాడు. భార్య అందానికి ఆకర్షితుడైపోయి తల్లిని నెగ్లెక్ట్ చేయడం, తల్లిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తన భార్య గుర్తించింది, నేను లేకుంటే ఇతడు ఉండలేడు. ఆ విధంగా ఆవిడ అనుకుంది, ఈ వృద్ధ అత్త నాకెందుకు, ఈమె లేకుంటే మేము ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండవచ్చు కదా అనేటటువంటి ఒక శైతాన్ ఆలోచన ఆ స్త్రీలో, ఆ యువతిలో కలిగింది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఇతడు రోజు ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చేవాడు, సాయంత్రం రాగానే ఏదో ముఖం మార్చుకుని ఉండేది. ఒకరోజు ఇతడు ఉద్యోగం కోసం వెళ్ళాడు, సాయంత్రం ఇంటికి వచ్చాడు, ఈమె ఏదో నల్లతగా ఉంది, సరిగ్గా మాట్లాడలేదు, పట్టించుకోవడం లేదు. అప్పుడు అన్నది ఖరా ఖండిగా చెప్పేసింది, చూడండి ఈరోజు నీ తల్లి అయినా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, నువ్వు ఆలోచించు అనగానే
తల్లిని నిర్లక్ష్యం చేసి అప్పటికే భార్య ప్రేమలో మోజులో పడిపోయినటువంటి ఆ భర్తకు, ఆ వ్యక్తికి తల్లి యొక్క గొప్పతనాన్ని మర్చిపోయాడు. అతడు నీచుడుగా మారిపోయాడు. రాత్రి మొత్తం ఆలోచించుకున్నాడు, పడుకున్నాడు. ఉదయం లేవగానే తన తల్లిని లేపాడు, తీసుకెళ్ళాడు, అడవిలోని దూర ప్రాంతంలో వదిలేశాడు. ఆ దూర ప్రాంతంలో వదిలేసి తిరిగి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత అది క్రూర జంతువులు తిరిగేటటువంటి అడవి. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని గంటలు అవుతున్నాయి, సాయంత్రం అవుతుంది, చీకటి పడడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అతడు ఏం చేశాడంటే, నా తల్లి ఏం చేస్తుందో చూద్దామని మారువేషం వేసుకుని అడవికి వెళ్ళాడు. వెళ్ళగానే తన తల్లి అక్కడ కూర్చొని విపరీతంగా ఏడుస్తుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది. అతడు గొంతు మార్చి అడిగాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడగగానే, నా కుమారుడు, నా కొడుకు ఈ అడవి ప్రాంతంలో నన్ను తీసుకొచ్చి, సుదూరంగా ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఈ క్రూర మృగాలు జంతువులు తీరేటువంటి అడవిలో నా కొడుకు నన్ను వదిలేశాడు. అతడు క్షేమంగా ఇంటికి చేరాడో లేదో, మార్గ మధ్యంలో జంతువులు ఏవైనా వేటాడాయేమో అని నేను భయపడుతున్నాను. నా కొడుకు క్షేమంగా చేరాడనే వార్త ఉంటే మీరు చెప్పండి, నేను ప్రశాంతంగా ఇక్కడే ఈ జంతువులకు బలైపోతాను, కానీ నా కొడుకు మాత్రం క్షేమంగా ఇంటికి చేరుకోవాలనేదే నా తపన అని ఆ తల్లి అంటుంది. ఈ విధంగా అమ్మ మనసే మంచి మనసు. అమ్మకు శాపనార్థాలు ఉండవు. అమ్మ ఎప్పుడూ మంచినే కోరుకుంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఇంట్లో ఎంతోమంది పిల్లలు ఉంటారు, ఒకరికేమో బిర్యానీ అంటే ఇష్టం, మరొకరికి గుత్తొంకాయ అంటే ఇష్టం, ఇంకొకరికి సాంబారు అంటే ఇష్టం, ఇంకొకరికి రసం అంటే ఇష్టం. ఇలా వేరువేరు వంటకాల్లో వేరువేరు విధంగా పిల్లలకు ఇష్టం వచ్చిన విధంగా తల్లి వంట చేసి పెడుతుంది. ఎప్పుడైనా అమ్మ తనకు ఇష్టమైన వంట ఎప్పుడు కూడా ఇంట్లో చేయదు. ఇప్పుడు కూడా పిల్లలకు ఇష్టమైనటువంటి వంటకాలే తల్లి చేస్తుంది, కానీ తల్లికి ఇష్టమైనటువంటి వంటకాలం అనేది ఇంట్లో ఉండదు. ఆ విధంగా పిల్లల్ని తల్లి పెంచుతుందో, అలాంటి తల్లి పట్ల ఇలాంటి వైఖరిని కలిగి ఉండడం ఎంత నీచమైనటువంటి విషయమో చూడండి మిత్రులారా. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు తెరుచుకొని ప్రేమించేది స్నేహితురాలు, కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య, కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది అమ్మ, కళ్ళు మూసే వరకు ప్రేమించేది నాన్న. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. అమ్మ భద్రత, నాన్న బాధ్యత. ఆకలి తెలియకుండా అమ్మ చేస్తుంది, ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. ఈ అమ్మ నాన్న తల్లి తండ్రి యొక్క ఔన్నత్యం ఏంటి? ఏ విధంగా మనల్ని పెంచారు? ఎప్పుడన్నా మీరు చూసి ఉంటారు, చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు వారి టెంపరేచర్ పెరగకుండా ఆ యొక్క తడి బట్ట తీసుకొని, ఆ తడి గుడ్డ తీసుకొని తల్లి లేదా తండ్రి ఆ పిల్లల్ని తీసుకొని రాత్రి మొత్తం కూడా ఆ టెంపరేచర్ ఎక్కువగా పెరగకుండా చూస్తూ ఉంటారు. వారు నిద్రని భంగపరుచుకుంటారు తమ పిల్లల కోసం. ఏ విధంగా వంతుల వారిగా ఒకరోజు తండ్రి తన జ్వరంలో ఉన్నటువంటి కుమారుని కాపాడుకుంటే మరో రోజు తల్లి కాపాడుకుంటుంది. ఈ విధంగా గంటల తరబడి వారి యొక్క నిద్రను కూడా వారు త్యాగం చేసి, వారి ఆరోగ్యాన్ని త్యాగం చేసి వారి యొక్క పిల్లలు ఏమైపోతారో అనేటటువంటి భావనతో వారు ఉంటారు. ఒకవేళ వారి పిల్లలకి ఏదైనా నష్టం కలిగితే వారు జీవితంలో సంపాదించిన సంపాదన అంతా కూడా పిల్లల కోసం, వారి ఆపరేషన్ కోసం, వారి జీవితం కోసం కేటాయిస్తారు. అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి వారే తల్లి తండ్రి. కాబట్టి ఎవరైనా మీ మంచి కోసం 100% నిష్కల్మషంగా, ఎలాంటి కల్మషం లేకుండా, నిర్ద్వంద్వంగా మిమ్మల్ని ప్రేమించే వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే, మీ నిజమైనటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే, వారు మీ పేరెంట్స్. ఏదైనా తప్పు చేసినప్పుడు సమాజంలో అంటుంటారు కదా, పొరిగింటి వారు ఎవరైనా ఏడిస్తే మనకి తలనొప్పి వస్తుంది, అదే మన పిల్లలు ఏడిస్తే మనకు గుండెల్లో నుండి నొప్పి పుడుతుంది. ఎందుకంటే పిల్లలంటే అలాంటి ప్రేమ, అలాంటి ఏ విధంగా వారి యొక్క ప్రేమ ఉందో ఒక్కసారి మనం ఆలోచించాలి మిత్రులారా, సోదర మహాశయులారా. యావత్ పూర్తి ప్రపంచాన్ని ఒక యువతి తీసుకున్నటువంటి డిసిషన్, ప్రపంచ దేశాలలో తల్లిని కాకుండా భార్యను ఎక్కువగా ప్రేమించే వారి మెదడులో అది ఏ విధంగా వారు ఆశ్చర్యానికి షాక్ గురయ్యారో చెప్తే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే, సౌదీ అరబ్లోని ఒక యువతి న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అందులో ఉన్న విషయం ఏంటంటే, నా భర్త నుండి నేను విడాకులు కోరుతున్నాను, ఎందుకంటే ఇతడు తన తల్లి కంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నాడు, కాబట్టి దయచేసి జడ్జ్ గారు నాకు ఈ వ్యక్తితో విడాకులు ఇప్పించండి అని పిటిషన్ దాఖలు చేసింది. ఇది చూసి న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురైపోయారు. ఆ వ్యక్తిని పిలవడం జరిగింది, ఆ భర్తను. 29 సంవత్సరాల ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎందుకు నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు, నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, దయచేసి నాతో నువ్వు విడాకులు తీసుకోకని మాటి మాటికి బ్రతిమిలాడుతున్నాడు. ఆ యువతి మాత్రం జడ్జితో వాదిస్తుంది, జడ్జి గారు
ఇతడు నా కోసం ఏదైనా చేయగలడు, నా కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టగలడు, విదేశాలకు తిప్పాడు, విహార యాత్రలకు తీసుకెళ్లాడు, కానీ ఇతని తల్లి చిన్న చిన్న కోరికలు సైతం ఇతడు నెరవేర్చలేదు. తల్లిని కాకుండా భార్యను ప్రేమించేవాడి ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఇలాంటి వ్యక్తితో నాకు విడాకులు ఇప్పించండి జడ్జి గారని ఆ కోర్టులో వాయిస్ దాని యొక్క గొంతు మారుమోగేలా ఆమె జడ్జి గారికి ఈ విషయం వినిపించుకుంది. ఆ సందర్భంలో ఆమె చెప్పిన విషయం ఏంటంటే, వివాహం సందర్భంగా ఆ యువతికి అతడు ఇచ్చినటువంటి ఏదైతే మెహరుందో కట్నముందో వాటిని కూడా తిరిగి ఇచ్చేసి, ఈ వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఒక తల్లి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక భార్యని ప్రేమించేటటువంటి ప్రేమ ఇది, ద్వంద్వ ప్రేమ ఇది, కపట ప్రేమ, ఇలాంటి ప్రేమ నాకు వద్దనేసి జడ్జి గారి ముందు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు పరిశీలించినటువంటి జడ్జి గారు చెప్పిన విషయం ఏంటంటే, కుటుంబంలో అగ్రస్థానం తల్లిది, తల్లిని కాకుండా తల్లి కోరికలు సామాన్య సాధారణ కోరికలు కూడా నెరవేర్చకుండా భార్యకు బానిసరాలైనటువంటి వ్యక్తి అది ప్రేమ, కపట ప్రేమ, నిజమైన ప్రేమ కాదు, మీకు నేను విడాకులు మంజూరు చేస్తున్నానని కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం ఇది. మిత్రులారా, ఇస్లాములో భార్యని నెగ్లెక్ట్ చేసి, భార్యని నిర్లక్ష్యం చేసి తల్లిని ప్రేమించమని ఇస్లాం చెప్పట్లేదు. తల్లి స్థానం వేరు, భార్య స్థానం వేరు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో వారిలో అగ్రస్థానం, గొప్ప స్థానం ఎవరిదంటే అది తల్లిది అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. తల్లి స్థానం మనం తెలుసుకోవాలంటే ఆల్వా ఎడిసన్ ఎవరు, తన జీవితంలో 1000కి పైగా పరిశోధనలు చేసి కనిపెట్టినటువంటి వ్యక్తి ఆల్వా ఎడిసన్. ఈయన ఏం చేశారు అంటే, చిన్నప్పుడు ఆల్వా ఎడిసన్ స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్లో చదువుకున్నటువంటి సందర్భంలో తన టీచర్ ఆల్వా ఎడిసన్ని పిలిచి ఒక లెటర్ ఇస్తుంది. ఈ లెటర్ తీసుకొని నీవు మీ అమ్మగారికి ఇవ్వు అని చెప్పగానే అతడు ఆ లెటర్ తీసుకొని తన అమ్మగారికి ఇవ్వడానికి రావడం జరిగింది. అమ్మగారికి ఆ లెటర్ ఇవ్వగానే అమ్మగారు ఆ లెటర్ తెరిచి చదివి గట్టిగా బిగ్గరగా ఏడుస్తున్నారు. ఆల్వా ఎడిసన్ అడిగాడు, అమ్మా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఈ లెటర్లో ఏముందంటే, గట్టిగా చదివి వినిపిస్తూ ఏముందంటే ఆ తల్లి, మీ కొడుకు చాలా తెలివిగలవాడు, చాలా జీనియస్, మీ కొడుకుకు పాఠాలు చెప్పగలే సామర్థ్యం కలిగినటువంటి టీచర్స్ మా స్కూల్లో ఎవరూ లేరు, కాబట్టి మీ కొడుకుకు మీరే పాఠాలు చెప్పుకోండి అని అందులో ఉంది. ఆ తర్వాత ఆల్వా ఎడిసన్ కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద పరిశోధనలు చేస్తున్నారు. అంతలోనే తన తల్లి చనిపోయింది. తన తల్లి చనిపోయిన తర్వాత ఈయన చాలా పెద్ద సైంటిస్ట్ అయ్యారు. తన పాత వస్తువులు తీస్తున్నటువంటి సమయంలో బీరువాలో ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ఏ లెటర్ అండి, చిన్నప్పుడు తన టీచర్ తన తల్లికి ఇవ్వమని చెప్పి ఇచ్చినటువంటి లెటర్. ఆ లెటర్ తీసుకొని ఆల్వా ఎడిసన్ తీసి దాన్ని చదువుతున్నారు. చదివి ఎంత విపరీతంగా ఏడుస్తున్నాడంటే కొన్ని గంటల తరబడి ఏడ్చి ఈ విషయాన్ని తన డైరీలో రాసుకున్నాడు. అందులో ఏముందో తెలుసా, మీ అబ్బాయి మానసికంగా చాలా బలహీనుడు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పే టీచర్స్ మా వద్ద ఎవరూ లేరు, కాబట్టి ఈ వ్యక్తిని మీరు స్కూల్కు పంపించగండి, మీరే పాఠాలు చెప్పుకోండి అని ఆ లెటర్లో రాసి ఉంది ఆల్వా ఎడిసన్. ఇది తన యొక్క డైరీలో కూడా రాసుకున్నాడు. కాబట్టి మిత్రులారా, తల్లి యొక్క ప్రేమ ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. తల్లి యొక్క గొప్పతనం ఏంటి, ఇస్లాం ధర్మంలో హుకుకుల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క హక్కు, హుకుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కు. అల్లాహ్ యొక్క హక్కు ఏంటి, సర్వానికి సృష్టికర్త ఒక్కడే, ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు విధేయత చూపాలి, ఆయన చెప్పిన విధంగా జీవితం గడపాలి, దీనినే హుకుకుల్లాహ్ అని అంటారు. రెండోది హుకుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కు, ఇరుగువారు పొరుగువారు స్నేహితులు బంధువులు వీరంతా కూడా హుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కు. అల్లా యొక్క హక్కుని హుకుకుల్లాహ్ అల్లా యొక్క హక్కు, హుకుకుల్ ఇబాద్ తోటి మానవుల హక్కు. తోటి మానవుల హక్కులో మొదటి స్థానంలో తల్లిదండ్రుల హక్కుల్ని పెట్టాడు దైవం ఖురాన్లో. ఖురాన్లోని ఎక్కడైతే దైవం యొక్క హక్కు ప్రస్తావించడం జరిగిందో వెను వెంటనే సృష్టికర్తన దైవం తల్లిదండ్రుల హక్కుని గురించి చెప్పాడు. ఖురాన్లోని సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 83,
ఖురాన్లో సూరే బఖరాస్ నంబర్ 2 ఆత్మ 215, ఖురాన్లో సూరే బనీస్రాయిల్స్ నంబర్ 17 ఆత్మ 23, ఖురాన్లో సూరే లుఖ్మాన్ సూరే 31 ఆత్మ 14లో అల్లా సుబ్హానాహు తాలా తెలియజేస్తున్నాడు, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైన్ ఇహ్సానా, నీ ప్రభు ఇలా నిర్ణయం చేశాడు మీరు ఒక్క అల్లాను తప్ప ఎవరిని ఆరాధించకండి, మీ తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగండి, ఒకవేళ వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముసలివారై అంటే వారిని విసుక్కుంటూ ఉఫ్ అని కూడా అనకండి, వారి పట్ల వినమ్రతతో వ్యవహరించండి, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఖురాన్లో సూరే బనీస్రాయిల్ సూరా నంబర్ 17 ఆయత 24లో రబ్బిర్హమహుమా కమా రబ్బయాని సగీరా, మీరు వారి కోసం ప్రార్థన చేయండి. ఏమని చేయాలి? ఓ అల్లా వీరిపై కారుణ్యం చూపు, వాత్సల్యం చూపు, ఏ విధంగానైతే మేము చిన్నప్పుడు చిన్నతనంలో బాల్యంలో ఉన్నప్పుడు మాపై ఏ విధంగానైతే వీరు కారుణ్యం వాత్సల్యం చూపారో అలాంటి కరుణ వీరిపై చూపు అని వీరు ప్రార్థన చేయండి అని ఖురాను గ్రంథంలో ఈ ఆయత్ అనేక సందర్భాల్లో అల్లా హక్కు తర్వాత సృష్టికర్తన దైవం పేరెంట్స్ గురించి తల్లిదండ్రుల గురించి చెప్పాడు. సహీ బుఖారిలోని హదీస్ నెంబర్ 5970లో హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, ఓ ప్రవక్త, దాసుడు చేసే ఆచరణలలో అన్నింటికంటే ఇష్టమైన ప్రీతికరమైనటువంటి ఆచరణ దైవానికి ఏది అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సలాతు అలా వక్తిహా, సమయానికి వేలకు చేసే నమాజ్. మస్జిదు నుండి అజాన్ వినపడుతుంది, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు, హయ్యా అలా సలా, మీరు ఆరాధన వైపునకు రండి అని ఎప్పుడైతే 5 పూటల మసీదు నుండి అజాన్ పిలుపు వినబడుతుందో నమాజ్కు వెళ్ళిపోవాలి. అస్సలాతు అలా వక్తిహా, వేలకు సమయానికి చేసే నమాజ్ అని చెప్పారు. ఆ వ్యక్తి అబ్దుల్లా బిన్ మసూద్ అక్కడే నిలబడ్డారు. ఓ ప్రవక్త, దాని తర్వాత దైవానికి ఏ ఆచరణ ఇష్టమని అడిగారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, బిర్రుల్ వాలిదైన్, తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలి, నమాజ్ తర్వాత దేవుని హక్కు తర్వాత రెండో హక్కు ఏదైనా ఉంది అంటే మీ తల్లిదండ్రులతో మీరు సద్భావంతో మెలగండి అని ఇస్లాం తాకీదు చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన అక్కడ నిలబడి అడిగారు, ఆ తర్వాత దైవానికి ఏ ఆచరణ ఇష్టమంటే అల్ జిహాదు ఫీ సబీలిల్లాహ్, అల్లా మార్గంలో దైవ మార్గంలో ధర్మ పోరాటం చేయడం, అంటే ధర్మ పోరాటం కంటే ఎక్కువ ప్రాధాన్యత నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే ముందు వారికి నీవు సేవ చేయు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3004, అంటే సహీ బుఖారీలోని 3004 హదీస్ నెంబర్లో హజరత్ అబ్దుల్లా బిన్ అమ్రు బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక వ్యక్తి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, అయ్యా ఓ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నాకు అనుమతి ఇవ్వండి, నేను ధర్మ పోరాటం జిహాద్ చేయాలనుకున్నాను, ధర్మ పోరాటంలో పాల్గొనాలని నేను పరితపిస్తున్నాను, మీరు అనుమతి ఇవ్వండి అయ్యా అని అడిగారు. అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, నీ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారా అని అడిగారు. అవును ప్రవక్త, నా తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటే, అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, ఫఫీహిమా ఫజాహిద్, మీ నీవు వెళ్ళు వారి సేవ చేయి, ఇది నీకోసం ఉత్తమమైనటువంటి జిహాద్, ఇది నీకోసం ఉత్తమమైనటువంటి ధర్మ పోరాటం, నువ్వు వెళ్ళు వారికి సేవ చెయ్యయ్యా అని పంపించారు. మరో సందర్భంలో ఒక విశ్వాసి ఒక ముస్లిం యమన్ దేశం నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి వద్దకు వచ్చాడు. వచ్చేసి, ఓ ప్రవక్త, నేను సుదూర ప్రాంతం నుండి ప్రయాణం చేసి వచ్చాను మీ సన్నిధిలోకి, మీరు అనుమతి ఇవ్వండి, నేను ధర్మ పోరాటం చేస్తాను, ధర్మ యుద్ధంలో పాల్గొంటానన్నారు. అప్పుడు ప్రవక్త వారు అడిగారు, నీ పేరెంట్స్ బ్రతికే ఉన్నారా అని అడిగారు. ఆ బ్రతికే ఉన్నారు. నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వచ్చావని అడిగారు. నేను నా తల్లిదండ్రుల అనుమతి తీసుకోలేదు, ఎందుకంటే ఇది ధర్మ పోరాటం కదని చెప్పారు. నువ్వు వెళ్ళు, వెళ్ళి వారి అనుమతి తీసుకో, ముందు వారికి సేవ చేయి, ఇది నీకోసం ఉత్తమమైనటువంటి ధర్మ పోరాటం అని పంపించి వేశారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2548 కథనం ప్రకారంగా ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా సత్ప్రవర్తన, నా మంచితనానికి ఎక్కువగా అర్హులు ఎవరు అని చెప్పారు. ఈ విషయం అడగగానే ప్రవక్త వారు అన్నారు, ఉమ్మక్, నీ తల్లి అని చెప్పారు. ఒక వ్యక్తి మంచితనానికి, ఒక వ్యక్తి సత్ప్రవర్తనకు అందరికంటే ఎక్కువ అర్హులు ఎవరు? గురువుల కంటే, స్నేహితుల కంటే, భార్య కంటే, భర్త కంటే, ఇంకా బంధుమిత్రులందరికంటే కూడా నీ సత్ప్రవర్తన, నీ గుడ్ యాటిట్యూడ్, నీ యొక్క సద్భావానికి ఎక్కువ అర్హులు ఎవరంటే నీ పేరెంట్స్, నీ తల్లిదండ్రులని ప్రవక్త చెప్పారు. ఆ వ్యక్తి అడిగాడు, నా సత్ప్రవర్తనకి ఎవరు ఎక్కువగా అర్హులంటే ఉమ్మక్, నీ తల్లి అని చెప్పారు. ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు అని అడిగారు. ఆ తర్వాత ప్రవక్త వారు అన్నారు, సుమ్మ ఉమ్మక్, ఆ తర్వాత కూడా నీ తల్లి అని చెప్పారు.
రెండుసార్లు చెప్పేశారు. ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు, మళ్ళీ అడిగాడు, ఆ తర్వాత ఎవరు అనగానే సుమ్మా ఉమ్మక్, ఆ తర్వాత కూడా నీ తల్లి అని చెప్పారు. మూడు సార్లు నీ తల్లి, నీ తల్లి, నీ తల్లి అని ప్రవక్త వారు చెప్పారు. నాలుగోసారి ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు, ఓ ప్రవక్త, నా సత్ప్రవర్తనకు అందరికంటే ఎక్కువ అర్హులు ఎవరు అనగానే సుమ్మా అబాక్ అని చెప్పారు. అంటే ఆ తర్వాత నీ తండ్రి అని చెప్పారు. అంటే ఇస్లాంలో తండ్రి కంటే తల్లికి మూడు రెట్లు ఎక్కువ స్థానం ఇవ్వడం జరిగింది. ఎందుకు అంత గొప్ప స్థానం ఇవ్వడం జరిగిందంటే, దీన్ని మీరు తార్కికంగా లాజికల్గా మీరు ఆలోచించినా అనేక విషయాలు ఉంటాయి. అదేమిటంటే, తల్లి నవమాసాలు 9 నెలలు బిడ్డను తన గర్భంలో మోస్తుంది, తండ్రి మోయడు. ఎక్కడైనా మీరు విన్నారా? మొదటి కాన్పు తల్లిదైతే రెండో కాన్పు తండ్రిదని ఎక్కడైనా విన్నారా? లేదు కదా. అంటే తల్లి తన బిడ్డను, సంతానాన్ని 9 మాసాలు కడుపులో పెట్టుకుని మోస్తుంది, చాలా జాగ్రత్తలు వహిస్తుంది, పడుకునే విధానంలో చేంజెస్ ఉంటాయి, తినే అలవాటులో చేంజెస్ ఉంటాయి. ఈ విధంగా తన తల్లి ఎంతో కష్టంగా నొప్పులను భరిస్తూ సహిస్తూ పిల్లల్ని మోస్తూ ఉంటుంది. మొదటి రీజన్, ఈ బిడ్డ ప్రపంచంలోకి రాగానే 2 సంవత్సరాలు పాలు పడుతుంది, ఇది రెండో రీజన్. మూడో రీజన్ ఏంటి, 5 సంవత్సరాల వరకు మలమూత్ర విసర్జనలు సైతం విసుక్కోకుండా ఆమె శుభ్రం చేస్తుంది, ఇది మూడో రీజన్. నాలుగో రీజన్ ఏంటి, నువ్వు ఏది కోరితే అది వంట చేసి పెట్టేది తండ్రి కాదు, తల్లి. ఈ 4 గొప్ప రీజన్స్ మీకు కనపడతాయి. కాబట్టి తండ్రి కంటే తల్లికి 3 రెట్లు ఎక్కువగా అల్లా సుబ్హాన వతాల గొప్ప స్థానాన్ని ప్రసాదించడం జరిగింది. స్త్రీలు గర్భం దాల్చినప్పుడు ప్రసవించే సమయంలో మీరు చూసే ఉంటారు, డాక్టర్ గారు ముందు ఆపరేషన్ థియేటర్లో వెళ్ళేటప్పుడు లేదా వారి ప్రసవ సమయంలో సిగ్నేచర్ తీసుకుంటారు. ఎందుకంటే సాధారణ కాన్పు అయితే, నార్మల్ డెలివరీ అయితే 8.6% తల్లి ఆ గర్భంతో ఉన్నటువంటి తల్లి ప్రసవ సమయంలో చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సిజరిన్ ద్వారా, ఈరోజు శస్త్రచికిత్సలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు, ఒకవేళ అది ఆపరేషన్ ద్వారా అంటే 9.2% తల్లి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని డెలివరీస్ ఎలా జరిగాయంటే, బిడ్డ పుట్టి క్షేమంగా ఏడుస్తున్నాడు, అతడు క్షేమంగా ఉన్నాడు, తల్లి మాత్రం చనిపోయి ఉంటాయి, అలా చాలా కేసెస్ ఉన్నాయి. అంటే కాన్పు సమయంలో, డెలివరీ సమయంలో, సిజరిన్ టైంలో, ఆపరేషన్ టైంలో తల్లి చనిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఆపరేషన్ మీరు చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కువగా ఆపరేషన్ జరిగేది 99% ఆపరేషన్ బ్రెజిల్ అనే దేశంలో జరుగుతాయి. మన భారతదేశం ఆపరేషన్లో సీజన్లో 5వ స్థానంలో ఉంది. అందులో మన ఇండియాలోని మన తెలంగాణ 1వ స్థానంలో ఉంది. 58% 58% ఇక్కడ సోదరిమణులు గర్భంతో ఉన్న వారికి పొట్ట కోసిస్తున్నారు, వారి యొక్క సీజనింగ్ జరుగుతుంది. అదే ఆంధ్రాలో అయితే 42% సిజరింగ్స్ జరుగుతున్నాయి, ఆపరేషన్ జరుగుతున్నాయి. తల్లి యొక్క కడుపు మందము 7 లేయర్స్, 7 పొరలను కత్తిరిస్తూ 10-15 సెంటీమీటర్స్ తన తల్లి తన పొట్టను కోయించుకుంటుంది. ఎంత ఘోరమైనటువంటి విషయం, ఆ నొప్పుల్ని భరిస్తూ సహిస్తూ ఉంటుంది. కాబట్టి తండ్రి కంటే తల్లికి 3 రెట్లు ఎక్కువగా గొప్ప స్థానం ప్రసాదించడం జరిగింది ఇస్లాం ధర్మంలో. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందనే గొప్ప విషయం ఎందుకు చెప్పారంటే, ఇందులో అనేక అంతరార్థాలు మీకు కనిపిస్తున్నాయి. ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారు పవిత్ర కాబతుల్లా దగ్గర ఉన్నారు. ఒక యమనీ వ్యక్తి, యమన్ దేశానికి చెందిన వ్యక్తి తన తల్లిని భుజాలపై మోసుకుంటూ అక్కడ కనిపించారు. ఇబ్నే ఉమర్ వారి దృష్టి యమనీ వ్యక్తిపై పడింది, యమనీ వ్యక్తి ఇబ్నే ఉమర్ వారిపై పడింది. ఆయన ధార్మిక పండితుడు కదా అని ఆయన దగ్గరికి నేరుగా ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేమన్నారంటే, చూడండి ఇబ్నే ఉమర్ గారు, నా తల్లి ఎక్కడికి వెళ్ళాలన్నా నా తల్లి వాహనంగా నేను మారిపోతాను, కొన్ని సందర్భాలలో ఆమె మలమూత్ర విసర్జన కూడా చేస్తుంది, ఇప్పుడేమో నా తల్లిని భుజాలపై ఎక్కించుకొని ఈ పవిత్రమైనటువంటి కాబతుల్లా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ హజ్, పవిత్రమైనటువంటి హజ్ విధిని నెరవేరుస్తున్నాను, ఇప్పుడు చెప్పండి ఇబ్నే ఉమర్ గారు, నేను నా తల్లి యొక్క రుణాన్ని తీర్చుకున్నానా అని అడిగారు. అప్పుడు ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే, నీ తల్లి నిన్ను ప్రసవించే సమయంలో ఆమె నొప్పులకు కలిగినటువంటి అరుపులోని ఒక అరుపు యొక్క రుణాన్ని కూడా నీవు తీర్చలేదు పో అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఆనాడు అంత సేవ చేసినటువంటి వ్యక్తి తల్లి తనను ప్రసవించే సమయంలో నొప్పిని భరిస్తూ సహిస్తూ అరిచే ఒక అరుపు రుణం కూడా తీర్చలేదు అని ఆనాడు మన పూర్వీకులు సందేశం ఇస్తే, వృద్ధాప్యంలో ఉన్న తల్లికి స్నానం చేయించేవారు ఉన్నారా? తండ్రి మలమూత్ర విసర్జనలు దూరం చేసేవారు ఉన్నారా? అది కాకుండా వారిని విసుగుంటూ, ఉఫ్ అంటూ, చీ అంటూ, ఏదేదో అంటూ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఖియామత్, ప్రళయ దినానికంటే ముందు ప్రజలు ఏం చేస్తారంటే, స్నేహితులను గౌరవిస్తారు, తల్లిదండ్రులని దూషిస్తారు. ఈరోజు స్నేహితుడు ఇంటికి వచ్చాడంటే టీ పెట్టు అని అంటారు, టిఫిన్ పెట్టు అని అంటారు, సోఫాలో కూర్చోబెడతారు, ఏసీ వేస్తారు, ఫ్యాన్ వేస్తారు, లేదంటే విసర్కనతో విసురుతుంటారు. అదే తల్లిదండ్రులు, ఏంటి మీరు మౌనంగా ఉండండి, ఒక చివరిలో కూర్చోండి, ఈ విధంగా వారితో విసుక్కుంటూ మాట్లాడుతూ ఉంటారు.
తల్లిదండ్రులు బాల్యంలో చిన్నప్పుడు స్నానం చేస్తూ మలమూత్ర విసర్జనని శుభ్రం చేస్తూ నా కొడుకు ఆయుష్ పెరగాలి అనేటటువంటి భావనతో ఉంటారు. ఇదే కొడుకు తన తండ్రికి లేదా తల్లికి ఇలాంటి సేవ చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఏమంటాడు, తొందర పోతే సరిపోతుంది, తొందర చనిపోతే సరిపోతుంది, ఇంకెన్ని రోజులు నువ్వు బ్రతుకుతావన్న ఆలోచనతో ఈ పిల్లలు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో ఒకసారి మీరు గుర్తించండి మిత్రులారా, సోదరిమల్లారం. చూడండి, తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల ఒక మనిషి కష్టాల నుండి బయటపడతాడు అని ఇస్లాం అంటుంది. ఎలాంటి కష్టాలు? ప్రాణాపాయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా వారు బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇస్లాం అంటుంది. అదేమిటంటే, సహీ బుఖారీ అహదీసు గ్రంథంలోని కితాబుల్ అంబియా అనేటటువంటి ప్రకరణలో ఏం జరిగిందంటే, ముగ్గురు వ్యక్తులు ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా భయంకరమైనటువంటి ఉరుములు, మెరుపులు, భీకరమైన వర్షం పడుతుంది. వారు ప్రాణభయంతో తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక గుహ కనిపిస్తే ఆ గుహలో ప్రవేశించారు. ఆ గుహలో వెళ్ళి దాక్కోగానే వెంటనే గుహ పైభాగంలోటువంటి ఒక పెద్ద బండరాయి పొర్లిపడి ముఖ ద్వారానికి మూసివేయబడింది. అప్పుడు వారి యొక్క ఆర్తనాదాలు వినేటటువంటి నాదులే లేడు. అప్పుడు వారు అనుకున్నారు, ఇక మా పని అయిపోయినట్లే, ఇక మమ్మల్ని కాపాడి ఒక సర్వశక్తివంతుడు అల్లా తప్ప ఎవరు మమ్మల్ని కాపాడలేరు, కాబట్టి మనం ఏం చేద్దాం, అందరూ మొరపెట్టుకుందాం, అల్లాను ఆరాధిద్దాం, అల్లాను ప్రార్థిద్దాం, కడు దీనంగా కంటతడి పెట్టుకుని అనుకున్నారు. వారిలో ఒక వ్యక్తి ఏమని సలహా ఇచ్చాడంటే, చూడండి, మనం చేసిన మంచి పనుల వసీలా కారణంగా మన జీవితంలో మనం ముగ్గురం ఏ మంచి పని చేశామో మనకు తెలుసు కదా, ఆ మంచి పనుల ప్రస్తావన చేసి దైవంతో మనం ప్రార్థన చేసుకుందాం, ఓ అల్లా మమ్మల్ని కాపాడు, నువ్వు తప్ప మమ్మల్ని కాపాడేవాడు ఎవడూ లేడు అని. ఆ విధంగా ఆ ముగ్గురులో ఒకడు తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ వసీలాతో ప్రార్థన చేశాడు. ఆ బండరాయి కొద్దిగా కదిలింది. ఇంకో వ్యక్తి తన జీవితంలో చేసిన ఇంకో విషయాన్ని ప్రస్తావిస్తూ వసీలాతో దువా చేశాడు. ఆ రాయి మరి కాస్త కదిలింది. మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి తన తల్లికి చేసిన ఒక సేవ గురించి చెప్పాడు. అదేమిటంటే, ఆ వ్యక్తి మేకల కాపరి, మేకల్ని మేపుతూ అతడు అడవికి వెళ్ళేవాడు. రోజు తన దినచర్య, తన ఉపాధి కూడా ఆ మేకల కాపరిగా దానిపై ఆధారపడి ఉంది. అతడు అంటున్నాడు, ఓ అల్లా, నేను రోజు కూడా మేకల్ని మేపడానికి, మేపల్ని కాయడానికి నేను అడవికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మేకల పాలు పితికి నా వృద్ధ తల్లిదండ్రులకు తాగించిన తర్వాతే నా పిల్లలకు తాగిస్తాను. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను సుదూర ప్రాంతంలో వెళ్ళిపోయాను, ఆలస్యమైంది. నేను ఇంటికి రాగానే నా వృద్ధ తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు. నేను మేకల పాలు పితికి నా తల్లిదండ్రుల వద్దకు రాగానే వారు నిద్రలో ఉన్నారు. ఒకవేళ వారి నిద్ర లేపితే వారి నిద్రకు భంగం కలుగుతుందని నేను అక్కడ నిలబడి ఉన్నాను. అంతలోనే నా పిల్లలు పాల కోసం ఏడుస్తున్నారు. అయ్యో, నా పిల్లలకు కాకుండా నా తల్లిదండ్రులకు కాకుండా ముందు నా తల్లిదండ్రులకు తాగించిన తర్వాతే నా పిల్లలకు తాగిస్తానని అక్కడే నిలబడి ఉన్నాను. అలా ఏడుస్తూ ఏడుస్తూ నా పిల్లలు పడుకున్నారు. ఆ తర్వాత రాత్రి మొత్తం కూడా నా తల్లిదండ్రుల తల దగ్గర నేను ఆ పాల పాత్ర తీసుకుని నిలబడి ఉన్నాను. అలా రాత్రి మొత్తం గడిచిపోయింది. చివరికి ఉదయం వారు నిద్ర మేలుకోగానే వారికి పాల పాత్ర ఇవ్వడం జరిగింది. వాళ్ళు పాలు తాగిన తర్వాతే నేను నా పిల్లలకి ఇచ్చాను. ఓ అల్లా, ఓ దైవమా, ఇది మొత్తం కూడా నీ సంతృప్తి కోసం, నీ ప్రసన్నత కోసం చేశాను. ఈ ఆచరణ నచ్చినట్లయితే ఈరోజు నేను ప్రాణాపాయంలో ఉన్నాను, నన్ను రక్షించు ఓ దేవా, ఓ అల్లాని మొరపెట్టుకోగానే ఆ బండరాయి పూర్తిగా కదిలిపోయింది, అక్కడ నుండి దొర్లిపోయింది, వారు క్షేమంగా బయటికి వచ్చేసారు. అంటే తల్లిదండ్రులకు సేవ చేస్తే మీరు ప్రాణాపాయంలో ఉన్నా అల్లా సుబ్హానహు తాలా రక్షిస్తాడు అని చాలా స్పష్టంగా ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే సోదర మహాశయులారా, తల్లిదండ్రుల యొక్క దువా, ప్రార్థన అనేది ఎంతగానో గొప్పగా ఉపయోగపడుతుంది. మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ రహమతుల్లా అలై, మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ ఎవరు, అంతిమ దైవ గ్రంథం ఖురాను గ్రంథం తర్వాత అత్యధికంగా చదవబడేటువంటి గ్రంథం పేరే బుఖారీ. ప్రతి ఇంట్లో హదీసు వెలుగులు నింపినటువంటి వ్యక్తి ఇమాం బుఖారీ. ఇమాం బుఖారీ వారు చిన్నతనంలోనే ఆయనకు చూపు పోయింది, కళ్ళు పోయాయి, ఆయన అంధుడైపోయాడు. తన తల్లి ఎంతో మనోవేదనతో, వారు బుఖారా పట్టణంలో ఉండేవారు, ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన తల్లి అల్లా ముందు నిద్రను భంగపరుచుకొని నిద్ర నుండి లేచి వజు చేసుకుని నమాజ్తో సాష్టాంగపడుతూ అల్లాతో దువా చేస్తూ ప్రార్థన చేస్తూ, అల్లా నా కొడుకు కళ్ళు లేవు, నా కొడుకు కళ్ళు పోయాయి, అల్లా ఇతనికి నా బాలుడికి చూపుని ప్రసాదించని రోజు కూడా మొరపెట్టుకునేది, రోజు కూడా ఏడుస్తూ దువా చేస్తూ నమాజ్ చేస్తూ తహజ్జుద్లో ఉండిపోయేది. అలా తన దినచర్య ముందుకు కొనసాగేది. ఒకరోజు ఏం జరిగిందంటే, యథావిధిగా ఆమె రాత్రి తహజ్జుద్ నమాజ్ చేసి కడు దీనంగా కంటతడి పెట్టుకుని దువా చేసింది, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన తర్వాత ఆమె ఆ ప్రార్థనతోనే ఆమె పడుకుంది, నిద్రలోకి జారిపోయింది, నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆమె నిద్రలో ఒక స్వప్నం చూసింది. ఆ స్వప్నంలో తన కుమారుడు ఇమాం బుఖారీ చూపు పొందాడు, కళ్ళు వచ్చేసాయి. నిద్ర నుండి మెలువకొని చూడగానే వెంటనే ఇమాం బుఖారీ వారికి కళ్ళు కనిపిస్తున్నాయి.
ఆశ్చర్యంతో అల్లా ముందు సాష్టాంగంలో ఆమె పడిపోయింది. ఆ తర్వాత ఆమె నిర్ణయించుకుంది, నా కొడుకును ఒక గొప్ప ధార్మిక పండితునిగా చేయాలని ధార్మిక అభ్యాసం కోసం ఆ వ్యక్తిని, ఇమాం బుఖారిని తయారు చేయడం జరిగింది. ఎంతగా ఆయన చలాకీగా, ఏ విధంగా యుక్తితో ఆయన ఉండేవాడు అంటే, తాను 10 సంవత్సరాల వయసులో ఎక్కడైతే విద్యాభ్యాసం చేస్తున్నారో, చదువుకుంటున్నారో, ఆ గురువుల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే ఈయన పరిష్కరించేవారు. అంత గొప్పగా ఈరోజు మీరు చూసినట్టయితే ఖురాన్ తర్వాత ఎక్కువగా చదివబడేటటువంటి గ్రంథం బుఖారీ. ఈ విధంగా ఒక గొప్ప పండితుడు. ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రుల దువా పిల్లల కోసం ఒక మహత్య మెరాకిల్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం దువా చేయాలి. ఆ దువా అది ఎంత గొప్ప విశ్వాసం ఉంటే అంతగా ఇన్షాల్లా అది స్వీకరించబడుతుంది. అలాగే అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లా అలే వారు, ముస్లింలతో పాటు ముస్లిమేతరులకు కూడా ఈయన తెలుసు. అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లా అలే వారు ఇరాన్ నుండి బగ్దాద్ వరకు ఆయన విద్యను, ధార్మిక విద్యను అభ్యసించడానికి తన తల్లి పంపిస్తూ ఉండేది. ఒకసారి ఏం జరిగిందంటే, అబ్దుల్ ఖాదర్ జిలాని గారి తల్లిగారు ఇరాన్ నుండి బగ్దాద్కి ధార్మిక విద్యను నేర్చుకోవడానికి పంపిస్తూ ఏం చేసిందంటే, ఆ యొక్క అబ్దుల్ ఖాదర్ జిలాని గారి యొక్క చొక్కాకి చంకలో ఒక జోబు కుడుతుంది. జోబు కుట్టి 40 దినార్లు ఆ జోబులో వేయడం జరిగింది. చాలా రహస్యంగా ఉంటుంది. ఆయన ఇరాన్ నుండి బగ్దాద్కు ధార్మిక విద్యకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో బందిపోటు దొంగలు ఎదురయ్యారు. ఈ అబ్దుల్ ఖాదర్ జిలాని వెళ్ళేటప్పుడు తన తల్లి ఏం చెప్పిందంటే, చూడు నాయన, నువ్వెప్పుడు కూడా అబద్ధం చెప్పకు, నీవెప్పుడు కూడా అబద్ధం చెప్పకు, సత్యంపై నిలకడగా ఉండు, ఎట్టి పరిస్థితిలో నువ్వు అబద్ధం చెప్పకని చెప్పి తల్లి పంపించింది. మార్గ మధ్యంలో బందిపోటు దొంగలు ఆ వాహనాన్ని ఆపారు. ఆ బండ్లో కూర్చున్న వారి యొక్క ఆభరణాలు, ధనాన్ని, ఆ బంగారాన్ని దోచుకున్నారు. ఈ బాలుడు, చిన్న బాలుడు అబ్దుల్ ఖాదర్ జిలాని, ఈయన్ని చూశారు, నీ దగ్గర ఏముందనగానే, వెంటనే నా దగ్గర 40 దినార్లు ఉన్నాయి. ఏది నువ్వు చూస్తే అంతలా కనిపించడం లేదు కదా, నువ్వు నీ దగ్గర నువ్వు ఇంత చిన్న వయసులో 40 దినాలు ఉండడం ఏంటి, అయినా కనిపించడం లేదు కదా అంటే, లోపల చేయి పెట్టేసి ఆ జోబులో నుండి, చంకలో ఉన్నటువంటి ఆ జోబులో నుండి తీసి ఆ 40 దినాలు ఆ దొంగలకు ఇవ్వడం జరిగింది. ఆ దొంగ ఏమనుకున్నాడంటే, మీరు ఒకవేళ అనుకుంటే లేదు అంటే సరిపోయేది కదా, మీరు ఎందుకు ఈ యొక్క డబ్బుని, మీ చంకలో జోబులో ఉన్నటువంటి డబ్బు మాకు తెలియదు, లేదు అంటే మేము నమ్మేవనం కదా, ఎందుకు ఇలా నువ్వు నిజం చెప్పి ఈ డబ్బు పోగొట్టుకున్నావంటే, నా తల్లి నాకు ఎప్పుడు హితోపదేశం చేసేది అదేమిటంటే, ఎట్టి పరిస్థితిలో నువ్వు అబద్ధం చెప్పకు, సత్యంపై నిలకడగా ఉండు అని నా తల్లి చెప్పింది. నా తల్లి వాగ్దానాన్ని నేను ఎలా భంగపరచగలను అని ఆ వ్యక్తి చెప్పగానే, ఆ దొంగల ముఠా నాయకుడి యొక్క హృదయం కదిలిపోయింది, హృదయం చలించిపోయింది. వెంటనే పశ్చాత్తాపంతో ఆ నగలు, బంగారం, డబ్బులు అందరి కూడా ఇచ్చేసి, ఇక మేము ఈ దొంగతనం పాడుపని నుండి మేము మారిపోతున్నామని సత్య ధర్మం అనేటువంటి ఇస్లాంని వారు స్వీకరించడం జరిగింది. కాబట్టి తల్లి వాగ్దానం పట్ల ఉన్నటువంటి మహత్యాలు, చాలా ఇలాంటి గొప్ప మహత్యాలు మనం చూడవచ్చు. అలాగే సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఉన్న విషయం ఏంటంటే, పూర్వం బనీ ఇస్రాయిల్లో జురైజ్ అనేటటువంటి ఒక దైవ భక్తుడు ఉండేవాడు. తన ప్రాంతంలో ఒక ఆరాధన ఆలయాన్ని, ఒక ఆశ్రమాన్ని, ఒక కుటీరాన్ని నిర్మించుకుని ఎప్పుడు కూడా దైవ ఆరాధన, దైవ ధ్యానంలో ఉండిపోయేవాడు. ప్రజలంతా అతన్ని చూసి ఎంత గొప్ప దైవ భక్తుడండి, ఎప్పుడు కూడా అనునిత్యం ధ్యానం చేసుకుంటూ దైవ ఆరాధనలో నిమగ్నమైపోయి ఉండేవాడు ఈ జురైజ్ అని అతని చర్చ ప్రజల్లో వినిపించేది. వాస్తవంగా కూడా అతడు గొప్ప దైవ భక్తుడు, దైవ విశ్వాసి. అయితే అతడు ఆరాధనలో ఉన్నప్పుడు ఒకసారి తన తల్లి వస్తుంది. తల్లి వచ్చేసి పిలుస్తుంది, ఓ జురైజ్ అని పిలవగానే ఇతడు ఆరాధనలో ఉంటాడు, నమాజ్లో ఉంటాడు. ఈ ఆరాధనలో ఉండి అతడు ఏం చేసుకుంటాడంటే, తన తల్లి యొక్క శబ్దం వినిపించింది, నేను నా తల్లికి సమాధానం చెప్పాలా, లేక నా ఆరాధనను నేను ముందుకు కొనసాగించాలా, నా తల్లి పిలుపు కంటే ఎక్కువ ప్రాధాన్యత నా యొక్క ప్రభువుకు సంబంధించిందని అతడు మౌనంగా అలానే ఉండి ప్రార్థన చేసుకుంటాడు. ఒకసారి అయిపోయింది. రెండోసారి మళ్ళీ తల్లి వచ్చినప్పుడు, తన తల్లి వచ్చినప్పుడు జురైజ్ మళ్ళీ ఆరాధనలో ఉంటాడు. ఓ జురైజ్ అని పిలవగానే అతడు ఆరాధనలో ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, నా తల్లి పిలుస్తుంది, నేను ఆరాధనలో చేసుకుంటూ ఉండాలా, లేక నా తల్లి పిలుపుకి సమాధానం ఇవ్వాలా, వద్దు అనుకుని ఆరాధన చేసుకుంటాడు. రెండోసారి అయిపోయింది. మూడోసారి మళ్ళీ అతని తల్లి వస్తుంది, ఓ జురైజ్ అని పిలుస్తుంది, అప్పుడు కూడా అతడు ఆరాధనలో ఉన్నాడు. ఇలా 3 సార్లు విసుగు చెంది ఆ తల్లి శపిస్తుంది. ఏమంటుందంటే, వ్యభిచారిణుల ముఖం చూడనిదే నీకు దేవుడు మరణాన్ని ప్రసాదించకుండా ఉండుగాక అని శపించి వెళ్ళిపోతుంది. ఈ తల్లి యొక్క అంత పెద్ద గొప్ప దైవ భక్తి పారాయణత కలిగినటువంటి ఆ వ్యక్తి తల్లి యొక్క శాపానికి ఏ విధంగా గురైపోయాడంటే, అదే కాలంలోని అదే ప్రాంతంలో ఒక అందమైనటువంటి యువతి ఉండేది. తన అందం గురించి ప్రజలు చాలా గొప్పలు చెప్పుకునేవారు. చాలా ప్రదేశాల్లో ఆ గొప్ప చర్చలు జరుగుతూ ఉండేవన్నమాట. ఆ స్త్రీ, ఆ అందమైన యువతి
ఒక శపథం చేస్తుంది తన స్నేహితుల మధ్య. ఏమంటుందంటే చూడండి, జురైజ్ ఉన్నాడు కదా, చాలా పెద్ద దైవ భక్తిపరుడు. ఆ జురైజ్ని ఏ విధంగానైనా నా అందం మాయలో అతన్ని నా మోజులు పడవేసుకుంటాను, అతనితో నేను తప్పు చేయిస్తానని శపథం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆశ్రమానికి రాగానే జురైజ్ దేవారాధనలో ఉన్నాడు, అటు ఇటు తిరుగుతుంది. జురైజ్ ఆ యొక్క అందమైన యువతిని కన్నెత్తి కూడా చూడలేడు. అతని ముందుకు వెళ్ళిపోయి నా కోరిక తీర్చు అని చెడు వైపునకు ఆహ్వానిస్తుంది. నా ప్రభువు నన్ను చూస్తున్నాడు, ఈ చెడ్డ పని నేను చేయలేనని ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఆవిడ అనుకుంటుంది, ఇతడు ఈ విషయం నా అందానికే అవమానకరం అని అక్కసు పెంచుకొని ఆ అందమైన యువతి ఏం చేస్తుందంటే ఆ అడవిలోకి వెళ్ళిపోయి ఒక కాపరితో తన కోరిక తీర్చుకొని వ్యభిచారం చేసి గర్భవతి అయిపోయి ఒక బాబుని కని ఆశ్రమానికి వచ్చేస్తుంది. వచ్చేసి అక్కడ ఆ బాబుని అక్కడ పెట్టేసి ప్రజలందరికీ కూడా సమీకరించి, చూడండి జునేజ్ ద్వారా నాకు ఈ బాబు పుట్టాడు, జునేజ్ ఎంత పని చేశాడు అని అరుస్తూ ఉంది. ఈరోజు కూడా మనం సమాజంలో నిందలని గుడ్డిగా నమ్మేస్తాం. ఆ రోజు కూడా ప్రజలు నమ్మేసి ఆశ్రమాన్ని మొత్తం కూడా కూలగొట్టేశారు. ఆశ్రమాన్ని మొత్తం కూడా వారు లాగి తీసేశారు. తర్వాత జునేజ్ని చొక్కా పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. ఏంటి నువ్వు దైవభక్తుడు, దైవ ఆరాధకుడని ఇంత పెద్ద పని చేసేసావని అతన్ని నిందించడం జరుగుతుంది. అప్పుడు అతడు ఏం చేస్తారంటే వజు చేసుకుంటాడు. మళ్ళీ దైవ ఆరాధన రెండు రకాల నమాజ్ మళ్ళీ ఆరాధన చేసిన తర్వాత అతడు అల్లాతో దువా చేసే వల్ల ఎలాంటి పరీక్షలో నన్ను నెట్టవయ్యా, నన్ను నువ్వే కాపాడు అని ఆ బాబు వైపు సైగా చేసి, ఓ బాబు చెప్పు, ఆ పసికందుతో సైగా చేసి, ఓ బాబు చెప్పు నీ తండ్రి ఎవరు అంటే ఫలానా మేకల కాపరి నా తండ్రి అని ఆ బాల్యంలో ఆ పసికందు మాట్లాడడం జరుగుతుంది. అంటే అల్లా తన భక్తిని ఆ విధంగా ఇష్టపడ్డాడు. కానీ అంత గొప్ప దైవ భక్తుని చివరికి కాపాడినప్పటికీ కూడా జురైజ్ కూడా తల్లి యొక్క ఆగ్రహానికి గురైపోయాడు. కాబట్టి తల్లి యొక్క శాపానికి ఎప్పుడు కూడా గురి కాకుండా ఉండాలి. అవామ్ బిన్ హోషబ్ ఒక ఉల్లేఖనం ఉంది, ఇమామ్ అల్బానీ దీన్ని హసన్గా ఖరారు చేశారు. అత్ తర్కీబ్ తర్హీబ్లోని ఈ ప్రస్తావన కనబడుతుంది. ఇమామ్ అల్బానీ హసన్గా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అవామ్ బిన్ హోషబ్ ఏం చేశారంటే ఒక మార్గం నుండి ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అది ఒక సమాధులు ఉన్నటువంటి మార్గం నుండి వెళ్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒక సమాధి చీలిపోయి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. అతని శరీరం మొత్తం కూడా మానవ అవతారంలా ఉంది, కానీ అతని తల మాత్రం గాడిదలా ఉంది. అతడు గాడిదల అరుస్తున్నాడు. గాడిదల అరిచిన తర్వాత మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమాధి పక్కనే ఒక ముసలి మహిళ కూర్చొని దారాలు నేస్తూ కనిపించింది. అవామ్ బిన్ హోషబ్ ఆశ్చర్యంగా అడిగాడు, ఆ వ్యక్తి ఎవరు, ఇంత ఆశ్చర్యకరంగా గాడిదల ఎందుకు అరుస్తున్నాడు అంటే అతడు ఆ దుర్మార్గుడు నా కొడుకు. అతడు బ్రతికున్నప్పుడు రోజు సారాయి తాగి మద్యాన్ని సేవించి ఇంటికి వచ్చేవాడు. ఈ మద్యాన్ని సేవించకు, ఈ పాడు పనికి పాల్పడుకొని నేను గట్టిగా తాకీదు చేసేదాన్ని నేను సంస్కరించే ప్రయత్నం చేస్తే అతడు తల్లినని కూడా చూడకుండా నన్ను హింసిస్తూ ఏం చెప్పేవాడంటే, నువ్వు గాడిదల అరవకు ఒక మూలన కూర్చొని ఉండని నన్ను అతడు గద్దించేవాడు. కొన్ని రోజుల ముందే ఇతడు చనిపోయాడు. రోజుకి 3 సార్లు ఇతడు సమాధి నుండి బయటకు వచ్చేసి గాడిదల అరిచి అందులోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ సమాధిలోకి అని చెప్పడం జరుగుతుంది. అంటే తల్లిని శపిస్తే సమాధి శిక్ష, దేవుని ఆగ్రహానికి గురైపోతారు. ఈ విధంగా తల్లి యొక్క ఆగ్రహానికి ఎప్పుడు కూడా మనం గురి కాకూడదు. కానీ నేటి సమాజంలో ఏం జరుగుతుంది, 2018 సంఘటనలో మీరు చూసినట్లయితే మనం ఎంత హృదయ విదారకరమైనటువంటి శరీరం గగురుపాటుకు గురైపోయేటటువంటి సంఘటన పేరెంట్స్ పట్ల జరిగింది, ఒక తల్లి పట్ల జరిగింది. అదేమిటి, రాజస్థాన్లోని షాజహాన్పూర్లో ఒక జోగేందర్ చౌదరి అనేటటువంటి ఒక ప్రబుద్ధుడు, అతడు ఒక ప్రొఫెసర్ విద్యావంతుడు, తన తల్లి పక్షవాతంతో ఇంట్లో ఉంటే ఆమెకు సేవలు చేయలేక విసుగు చెంది పిడుగుద్దులు గుద్ది మెడ విరిచి నడుములు కుదిపేలా చేశాడు. ఆ బాధ నొప్పిని తట్టుకోలేక తల్లి చనిపోయింది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో 2018 వచ్చినటువంటి సంఘటన. మరొక హృదయ విదారకరమైనటువంటి, గుండెల్ని పిండేసేటటువంటి, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటటువంటి సంఘటన మరొకటి జరిగింది. మరి గత సంవత్సరం జరిగినటువంటి సంఘటన అది. ఈ విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రముఖ వార్తాపత్రికలన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ప్రచురించడం జరిగింది. సోషల్ మీడియాలో బహుశా మీరు చూసే ఉంటారు. అదేమిటంటే రాజ్కోట్కు చెందినటువంటి సందీప్ అనేటటువంటి వ్యక్తి, 62 సంవత్సరాల జయశ్రీ బెన్ అనేటటువంటి తన తల్లి, ఆమె అనారోగ్యంగా ఇంట్లో తన కోడలు కొడుకు దగ్గర ఉండేది. తమ సేవలు చేయలేక ఏ విధంగానే తన తల్లిని చంపాలని ప్రయత్నం చేసి ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే టెర్రస్ పై నుండి, ఆ మేడపైకి తీసుకెళ్ళి టెర్రస్ పై నుండి తన తల్లిని తోసేశాడు. ఆమె తల్లి యొక్క తల పగిలి చనిపోయింది. ఆ తర్వాత తన తల్లి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించాడు. బంధువులకి డౌట్ వచ్చింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చేసి ఆ బిల్డింగ్ సీసీ ఫుటేజ్ని పరీక్షిస్తే తెలిసింది ఏంటంటే, ఈ దుర్మార్గుడు నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి తన మలమూత్ర విసర్జనలు శుభ్రం చేసినటువంటి ఆ తల్లి, 62 సంవత్సరాల జయశ్రీ అయినటువంటి ఆ తల్లిని తన హస్తాలతో పైకి తీసుకెళ్ళి మెట్లు మెట్లు ఎక్కించి టెర్రస్ పై తీసుకెళ్ళి తన ఆ చేతులు ఏ చేతులతోనైతే తన తల్లి కనిపించి విద్యాబుద్ధులు నేర్పిందో అదే చేతులతో ఆ దుర్మారుడు వెనక నుండి నెట్టేశాడు. తద్వారా ఆమె తల పగిలి చనిపోయింది. ఇలాంటి సంఘటన రాజ్కోట్లోని ఒక విద్యావంతుడు ప్రొఫెసర్ సందీప్ చేసినటువంటి పని. ఈ విధంగా మన సభ్య సమాజాన్ని చూసినట్లయితే తల్లిదండ్రుల పట్ల ఎలాంటి అఘాత్యాలు, ఎలాంటి అరాచకాలు, ఏ విధంగా వేధింపులు జరుగుతున్నాయో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలాంటి ఎడ్యుకేషన్ మన పాఠ్య పుస్తకాల్లో చదువుతున్నాం, ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతనో ఉంది. సోదరులారా, సోదరిమల్లారా, మీరు హిందూ శాస్త్రాలలో పరిశీలించినప్పుడు యజుర్వేదంలోని 16వ అధ్యాయం 15వ మంత్రాన్ని మీరు చూసినట్లయితే, సంతానము తల్లిదండ్రుల ఆగ్రహానికి గురి కాకూడదు. సంతానం గురించి హెచ్చరిస్తూ చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? తల్లిదండ్రులని వేధించి వారిపై హింసకు పాల్పడి మీరు దైవ ఆగ్రహానికి గురి కాకండి అని చెప్పడం జరిగింది. అథర్వణ వేదం 3వ కాండం 30వ సూక్తం 2వ మంత్రంలోని తండ్రి ఆజ్ఞలను సంతానం శిరసావహించాలి అని చెప్పడం జరిగింది. అలాగే మనుస్మృతిలోని 2వ అధ్యాయం 228వ మంత్రంలో చెప్పడం జరిగింది. అక్కడ చెప్పబడిన విషయం ఏమిటంటే, మీరు చేసే ఆరాధన, మీరు చేసే ప్రార్థన స్వీకరించబడాలంటే మీరు మీ తల్లిదండ్రులతో సద్భావంతో మెలగాలి, అప్పుడే మీ ఆరాధన స్వీకరించబడుతుందని చెప్పడం జరిగింది. అందుకే ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ తల్లిదండ్రులేని స్వర్గం, నీ తల్లిదండ్రులేని నరకం అని చెప్పారు. అదేంటి, నీ తల్లిదండ్రులు సంతృప్తిగా ఉంటే దైవం కూడా సంతృప్తిగా ఉంటాడు నీ పట్ల. నీ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తే దేవుడు కూడా నీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు అని ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇబ్నే సిరీన్ అనేటటువంటి ఒక పెద్ద విద్యావేత్త, ముస్లిమేతర ప్రపంచంలో ఎన్నో పరిశోధనలు చేసినటువంటి ఇబ్నే సిరీన్, ఆయన ఎంత హుందాతనం కలిగినటువంటి, ఎంత శరీర దృఢత్వము, శరీర ఆకృతి కలిగి, ఎంత ముఖ వార్చస్సు, తర్వాత జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానము, ధార్మిక జ్ఞానము, ఆ తర్వాత ఎంతో ఒక మంచి యుక్తిపరుడైనటువంటి ఇబ్నే సిరీన్ మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, బజారులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన్ని చూడడానికి ప్రజలంతా కూడా సమావేశమై నినదించేవారు. ఏం చెప్పారు? అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడని ప్రకటించేవారు. అల్లాహు అక్బర్ అని, తక్బీర్, అల్లాహు అక్బర్ అని చెప్తూ ఉండేవారు ఇబ్నే సిరీన్ని చూసి. అలాంటి గొప్ప ధార్మిక విద్యావేత్త ఇబ్నే సిరీన్ ప్రజలు ఆయన దగ్గరికి రావడానికి, మాట్లాడడానికి ఎంతో ఇష్టపడేవారు. అదేవిధంగా ఆయన యొక్క గాంభీర్య వదనాన్ని చూసి భయపడేవారు కూడా. అలాంటి వ్యక్తి అస్మా బిన్ ఇబ్నే సిరీన్ చెప్పే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఇబ్నే సిరీన్ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే తన తల్లి ముందు ఇబ్నే సిరీన్ ఎలా ఉన్నాడంటే, తల ద్రించుకొని వినయ విధేయతలతో ఏ విధంగా ఉన్నాడంటే, ఇక నేను ఏదైనా మాట్లాడితే నా తల్లి కొడుతుందేమంటే భయంతో తన తల్లి ముందు ఎంతో అనుకుగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో వినయ విధేయతలతో, వినమ్రతతో తన తల్లి వద్ద ఉన్నాడు. ఎప్పుడు కూడా తన తల్లి వద్ద ఆ విధంగా ఉండేవాడు. బయటకి వచ్చినప్పుడు ఎంతో గాంభీర్య వదనంతో, ఎంతో గొప్ప ముఖవార్చస్సు, శరీర ఔదార్యం ఏ విధంగా ఉండేదంటే, అంత గొప్ప పండితుడు, అంత గొప్ప ప్రాపంచిక జ్ఞానం తెలిసినటువంటి సైంటిస్ట్ తన ఇంట్లో ఆ విధంగా ఉండేవాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం, తల్లిదండ్రులతో ఏ విధంగా మందలిస్తున్నాం, ఒక్కసారి మనం ఆలోచించాలి. చూడండి, ఈరోజు మన ప్రవర్తన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఒక సంఘటన చెప్తాను చూడండి. అదేమిటంటే, ఒకరు, ఒక కుటుంబం తన ఇంట్లో ఒక కుక్కని పెంచుకున్నారు. ఆ కుక్కకు ముద్దుగా జూలీ అని పేరు పెట్టుకున్నారు. ఆ కుక్క పట్ల ఎలా ఉండేవారంటే, తమ సొంత పిల్లలతో ఎలా ఉంటారో ఆ కుక్కతో కూడా అలా ఉండేవారు. చివరికి ఒక రోజు ఏం జరిగిందంటే, కుక్క ఇంట్లో నుండి తప్పిపోయింది. తప్పిపోగానే వారు కంగారుగా, ఆ రోజు మొత్తం అన్నం తినలేదు, ఆ కాలనీ మొత్తం వెతికారు, ఎక్కడ కూడా కుక్క కనిపించలేదు. 2వ రోజు పేపర్ ప్రకటించారు, ఈ విధంగా తెల్లగా ఉన్నటువంటి ఒక కుక్క మా ఇంటి నుండి తప్పిపోయింది, మీరు ఎక్కడైనా జూలీ అని పిలవగానే అది వచ్చేస్తుంది, దయచేసి మా కుక్క ఎవరికైనా కనిపిస్తే చెప్పండి, ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి చెప్పండి, కుక్కను పట్టించిన వారికి తగిన పారితోషికం మేము ఇస్తామని పేపర్లో ప్రకటించారు. ప్రముఖ పేపర్లలో అన్నీ కూడా వచ్చేసాయి. ఆ రోజు సాయంత్రం ఫోన్ కాల్ వచ్చింది, బెల్ రింగ్ అవ్వగానే వెంటనే ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ ఇంటి యజమాని వెళ్ళి ఆ ఫోన్ రిసీవ్ చేయడం జరిగింది. రిసీవ్ చేయగానే, మీరు పేపర్ ప్రకటించారు కదండి మీ కుక్క తప్పిపోయిందని అని చెప్పగానే, వెంటనే
ఆ చెప్పే మాటలు ఏది వినకుండా, అయ్యో మా కుక్క మీ వద్ద ఉందా అండి, ఎక్కడుందో చెప్పండి, వెంటనే వచ్చి మేము తీసుకెళ్ళిపోతామండి, నిన్నటి మేము అన్నం కాదండి, మంచి నీళ్ళు కూడా ముట్టలేదండి, మేము ఎంతో బెంగ పెట్టుకుని ఉన్నామండి, దయచేసి చెప్పండి మా కుక్క ఎక్కడుందో, మేము వెంటనే వస్తామండి అని చెప్పేసింది. ఈ విషయం వినగానే, నేను చెప్పే విషయం పూర్తిగా వినండి, మొన్న మీరు మీ అత్తామామలను వృద్ధాశ్రమంలో ఓల్డేజ్ హోమ్లో వదలడానికి వచ్చారు కదా, ఆ తర్వాత మీ కుక్క మీ అత్తామామలను చూడడానికి ఆ కుక్క వచ్చేసి ఇక్కడే ఉందండి, ఎంత గద్దించినా వెళ్ళడం లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు పెంపుడు కుక్కలకు ఉన్నటువంటి విశ్వాసం కూడా ఈరోజు పిల్లలకు ఉండడం లేదంటే ఎంత నీచమైనటువంటి వ్యవస్థ ఒక్కసారి చూడండి మిత్రులారా. ఈరోజు మీరు చూసినట్లయితే అనేక ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఇమాం హసన్ బస్రీ రహమతుల్లా అలే వారు ఉన్నారు. ఇమాం హసన్ బస్రీ రహమతుల్లా అలే వారు పవిత్ర మదీనాలో జన్మించారు. చాలా పెద్ద గొప్ప పండితుల వారాయన. తన తల్లి చనిపోయింది, సమాధి చేసి వచ్చిన తర్వాత విపరీతంగా ఏడుస్తున్నారు. ఎంతగా ఏడుస్తున్నారంటే ఆయన గడ్డ మొత్తం కూడా తడిచిపోయింది. ఈ గడ్డ మొత్తం కూడా తడిచిపోయింది, అంతగా ఏడుస్తున్నారు. సామాన్య ప్రజలు వచ్చారు, అయ్యా మీరు పెద్ద పండితులు, సబర్ 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 సహనం వహించడం, ఎంతో గొప్పగా లెక్చర్స్ ఇస్తారు, మీరు ప్రసంగాలు చేస్తుంటారు, మీరేంటి మీ అమ్మగారు చనిపోతే ఇంతగా ఏడుస్తున్నారంటే, నేను ఏడ్చేది మా తల్లి చనిపోయిందని మాత్రమే కాదు, నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నా తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు, నా తల్లి బతుకున్నప్పుడు స్వర్గానికి వెళ్ళడానికి రెండు ద్వారాలు ఉండేవి, ఇప్పుడు నా తల్లి చనిపోతే ఒక ద్వారం మూసివేయబడింది, నేను స్వర్గానికి వెళ్ళడానికి మరొక ద్వారమే ఉంది నా తండ్రి రూపంలో, అందుకే నేను ఏడుస్తున్నానయ్యా అని ఇమాం హసన్ బస్రీ రహమతుల్లా అలే వారు ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, మిత్రులారా, నేటి నాయక అంశమైనటువంటి అమ్మ నాన్న భారమా బాధ్యత అనేటటువంటి అంశంలో అనేక సంఘటనలు ఖురాన్ అహదీసు గ్రంథాల నుండి, తర్వాత కొన్ని ఈరోజు కొన్ని స్టాటిస్టిక్స్, కొన్ని యొక్క ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా, కొన్ని న్యూస్ ఛానల్స్ ద్వారా ఏదైతే విషయాలు విషాదకరమైనటువంటి ఒళ్ళు గగురు పొడిచేటటువంటి సంఘటనలు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మీ ముందు నేను ప్రస్తావించాను. ఈ సభాముఖంగా ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను, అదేమిటంటే ఈరోజు మనలో అదృష్టవంతులు ఎవరంటే, ఎవరి పేరెంట్స్ అయితే బ్రతికి ఉన్నారో, అంతకంటే గొప్ప అదృష్టవంతులు ఎవరంటే, ఎవరైతే తమ పేరెంట్స్ మాట వింటూ వారికి సేవ చేస్తూ వారి పట్ల సద్భావం కలిగి ఉన్నారో వారు నిజమైనటువంటి అదృష్టవంతులు. కాబట్టి ఈ అదృష్టాన్ని వారు ఎప్పటి వరకు ఉంటారో తెలియదు, ఎందుకంటే కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి మనిషి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. వారు ఉన్నన్ని రోజులు వారికి సేవ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ వ్యక్తి దౌర్భాగ్యుడు, ఆ వ్యక్తి వినాశనానికి గురైపోయాడు, ఆ వ్యక్తి వినాశనానికి గురైపోయాడు అని మూడు సార్లు చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ ప్రవక్త, ఎవరు ఆ దౌర్భాగ్యుడు అన్నప్పుడు, ఎవరి తల్లిదండ్రులనైతే వృద్ధాప్యంలో పొంది వారికి సేవ చేయకుండా నరకానికి వెళ్తాడో అలాంటి వ్యక్తి కంటే పరమ నీచుడు దౌర్భాగ్యుడు మరెవడు అని ప్రవక్త వారు చెప్పారు. అంటే పేరెంట్స్కి సేవ చేయకుండా చనిపోతే, పేరెంట్స్ని వృద్ధాప్యంలో వదిలివేస్తే, పేరెంట్స్ ఆగ్రహానికి గురైపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి మీ పిల్లలకు మీరు ధార్మిక విద్యను బోధించండి. ధార్మిక విద్యలో వేదాలలో ఉపనిషత్తుల్లో పేరెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో పేరెంట్స్ యొక్క గొప్పతనం, వారితో ఎలా వ్యవహరించాలో అన్ని విషయాలు కూడా చెప్పబడ్డాయి. కాబట్టి మీరు మీ జీవితంలో ఒకసారి ఖురాన్ అనే గ్రంథాన్ని తెలుగు భాషలో మీరు చదవండి, ఇంగ్లీష్లో చదవండి, మీకు ఏ భాష వస్తే ఆ భాషలో ఖురాన్ ఉపలభ్యంగా ఉంది, ఒక్కసారి మీరు చదవండి. ఇక మరో విషయం ఏంటంటే, ఈరోజు మన సమాజంలో ఈ భావన రాకపోవడానికి కలిగినటువంటి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు అంటే ఈరోజు మనం దేవుని హక్కుని గుర్తించలేదు కాబట్టి పేరెంట్స్ హక్కుని కూడా మనం గుర్తించలేకపోతున్నాం. ఏంటండి, దేవుని హక్కుతో తల్లిదండ్రుల హక్కుతో సంబంధం ఏముంది అంటే, హుకుకుల్లా అల్లా యొక్క హక్కు. దైవాన్ని గుర్తిస్తే దేవుడు చెప్పిన విధంగా మనం జీతం గడపాలి. దేవుడు ఏం చేయమన్నాడు, ఏం చేయకూడదని చెప్పాడో మనం తెలుసుకోవాలి. దేవుడు చెయ్యాలి అని చెప్పిన దాంట్లో దేవుని హక్కు తర్వాత రెండో స్థానంలో పేరెంట్స్ హక్కు ఉంది. కాబట్టి దేవుని గుర్తిస్తే దేవుని దాసులైనటువంటి పేరెంట్స్ యొక్క హక్కుని కూడా మనం గుర్తిస్తాం. కాబట్టి దేవుడు అంటే ఎవరండి, దేవుడు అనే పదం సంస్కృతంలోని దివు అనే ధాతు నుండి ఏర్పడింది. దీని అర్థం స్వయంభవుడు, ప్రశంసింపదగిన వాడు, మదముతో ఉండు వాడిని దండించువాడు అనే అర్థాలు వస్తాయి. దేవుడు అనేటటువంటి పదాన్ని మీరు చూసినట్లయితే నిరుక్త శబ్దార్థం 8వ అధ్యాయం 16వ మంత్రంలో అథవాయో దివ్యతి క్రీడతి సదేవః యశ్చరాచరం జగద్యోతయతి సదేవః యః స్వాపయతి సదేవః యోఖిలాం జగన్నిర్మాణేన బర్హతి వర్ధయతి స బ్రహ్మ. ఈ సమస్త జగత్తును తన సొంత శక్తిచే నిర్మించేవాడినే దేవుడు అని అంటారు.
యశ్చరాచరం జగద్యోతయతి సదేవః. ఈ సకల చరాచర సృష్టిని సృష్టించిన వాడినే దేవుడు అని అంటారు. యహ స్వాపయతి సదేవః, ప్రకృతి సమయములో అంటే ప్రళయం రోజున సమస్త ప్రకృతిని మళ్ళీ సృష్టించిన వాడినే, సృష్టించే శక్తి కలిగే వాడినే దేవుడు అని అంటారు. యోకిలాం జగ నిర్మాణేన బరహతి వర్ధయతి సబ్రహ్మ. ఈ సమస్త జగత్తును సంపూర్ణంగా సృష్టించేవాడినే దైవం అని అంటారు. ఆ దైవం యొక్క సరైనటువంటి పరిజ్ఞానం ఈరోజు మనలో లేదు మిత్రులారా. మనమేమనుకున్నామంటే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు. మనం ఈరోజు చూస్తున్నాం మీ దేవుడు వేరండి మా దేవుడు వేరండి, మీ దేవుడు మా దేవుడు వేరు వేరు కాదండి, మనందరి దేవుడు ఒక్కడేనండి. ఆ ఒక్క దైవాన్ని మనం గుర్తించాలండి. ఆ ఒక్క దేవుని సరైనటువంటి పరిజ్ఞానం ఈరోజు మనలో లేదు. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం హిందువులు అనుకుంటున్నారు మా దేవుడు వేరు ఉన్నాడు కదా, అలాగే ముస్లింలు అంటున్నారు అల్లా అంటే మా దేవుడు అనే భావన కలిగిన ముస్లింలు కూడా ఉన్నారు, అలాగే క్రైస్తవులు ఉన్నారు ఇక త్రిత్వం అనే సిద్ధాంతంలో వారు మునిగి తేలుతున్నారు. ఈ విధంగా రకరకాల విశ్వాసాలు ఈరోజు సమాజంలో వచ్చేసాయి. వాస్తవంగా మనందరినీ సృష్టించినటువంటి దైవం యొక్క అవగాహన మనలో ఉందా? ఎవరు ఈ సమస్తాన్ని సృష్టించాడు? ఎవరు అంటే ఖురాన్లోని సూర బహ్రాజ్ నంబర్ 2:163 వ ఇలాహుకుమ్ ఇల్లాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహ్మాను రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు, ఒకే ఒక దైవం ఉన్నాడు. లేదండి హిందువులకో దేవుడు ముస్లింలకో దేవుడు అలా కాదు, అరబ్బులకో దేవుడు అరబ్బేతరులకో దేవుడు అలా కాదు, తెల్లవారికో దేవుడు నల్లవారికో దేవుడు ఎంత మాత్రం కాదు, సమస్తానికి ఒకే దైవం ఉన్నాడు. ఖురాన్లోని సూర్య అన్నహల్ 16:51 وقال الله لا تتخذوا الهين اثنين انما هو اله واحد. మీరు ఇద్దరిని దైవాలుగా చేసుకోకండి, వాస్తవంగా మీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఖురాన్లోని సూర నిసాసం 4:171 ولا تقولوا ثلاثه انته خير لكم انما الله اله واحد. ముగ్గురిని దైవాలుగా చేసుకోకండి, ఇలా అనటం మానివేయండి, వాస్తవంగా మీ ప్రభువు మీ దైవం ఒక్కడే ఉన్నాడు. ఖురాను గ్రంథంలోని సూర్య అంబియాస్ 21:22 లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహుల ఫసదత. ఒకవేళ భూమి మరియు ఆకాశాలలో ఒక్క అల్లా తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే అప్పుడు భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేది. ఈ సమస్తాన్ని నడిపించేటటువంటి దేవుడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు పడమర అస్తమిస్తున్నాడు, ఈ సృష్టి మొత్తం కూడా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమబద్ధంగా ముందుకు కొనసాగుతుంది, ఈ సమస్త విశ్వాన్ని తన సొంత శక్తిచే సృష్టించి నడిపించే దైవం ఒక్కడే కాబట్టి సృష్టిలో ఎలాంటి అపసవ్యత చోటు లేకుండా సక్రమంగా సిస్టమేటిక్గా ముందు కొనసాగుతుందంటే ఈ విశ్వానికి కర్త ఒక్కడే ఉన్నాడు. అందుకే ఖురాన్ అంటుంది సూర్య అల్ మోమినూన్ సూర నెంబర్ 23:91 మత్తఖద అల్లాహు మిన్ వలది వమా కాన మాఉ మిన్ ఇలాహిన్ ఇదల్ల దహబ కుల్లు ఇలాహిన్ బిమా ఖలఖ వలఅలా బాదుహుమ లా బాద్ సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్. అల్లా ఎవరిని తన కుమారునిగా చేసుకోలేదు, మరొక దేవుడెవడు ఆయనతో పాటు లేడు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకొని వేరు పడిపోయేవాడు, అప్పుడు ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకుని ఉండేవారు. ఈరోజు మనం చూస్తున్నాం ఒక పార్టీ కంటే ఎక్కువ పార్టీలు ఉంటే ఒక పార్టీ వారు మరొక పార్టీ వారిపై బురద జల్లుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. పార్టీల మధ్య ఇలాంటి ఘర్షణలు ఉన్నాయి. దేవుడు ఒక్కడు కాకుండా ఇద్దరు ముగ్గురు ముక్కోటి ఉన్నట్లయితే ఎలాంటి గొడవలు జరిగి ఉండేవి? హిందువుల దేవుడు చెప్పేవాడు నా భక్తుడు ఎలా ఉండాలంటే 66 ఫీట్ల ఎత్తు ఉండాలని హిందువుల దేవుడు అనుకునేవాడు ఒకవేళ వేరుగా ఉంటే. ముస్లింల దేవుడు వేరుగా ఉన్నట్లయితే ఆయన ఏ విధంగానంటే నా భక్తునికి 4 కళ్ళు ఉండాలి, ముందు నడవగలగాలి, వెనకేం జరుగుతుందో కూడా తెలుసుకోగలగాలి నా భక్తుడు అని ఆ విధంగా సృష్టించేవాడు. క్రైస్తవుల దేవుడు వేరుగా ఉన్నట్లయితే వాళ్ళు త్రిత్వం త్రిత్వం అంటుంటారు కాబట్టి 3 తలలు కనిపించేవి, 3 తలలు ఉన్నవారు త్రిత్వం అంటున్నారు బాబు నిజంగా వీరు దేవుళ్ళు వేరు అని ఆ భావన ఉండేది. అలా ఉన్నారా? లేదు కదా. లేదండి, ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతున్నారు, వారి దేవుడు వేరు కాబట్టి అలా ఎక్కడైనా చూస్తున్నామా? మిత్రులారా, మనందరికీ ఒకే భూమి ఒకే ఆకాశం ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు పీల్చే గాలి కూడా ఒక్కటే, మన శరీర నిర్మాణాలు ఫిజికల్ స్ట్రక్చర్ కూడా ఒకే విధంగా ఉందంటే మనల్ని పుట్టించేటటువంటి దైవం కూడా ఒక్కడే ఉన్నాడు. కాబట్టి సోదర మహాశైలరా, ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల మహాతల లోకాలను ఈ అండపిండ బ్రహ్మాండాన్ని ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించేటటువంటి దేవుడు వాస్తవంగా ఒకే ఒక దైవం ఉన్నాడు. ఆ ఒక్క దైవాన్ని మనం గుర్తించాలి.
అందుకే హైందవ శాస్త్రాలను మీరు పరిశీలించినట్లయితే ఋగ్వేదం 6:45 య ఏక ఇత్తముష్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆ దైవాన్నే మీరు విశ్వసించండి, ఆ దైవాన్నే మీరు స్తుతించండి, ఆ దైవాన్నే మీరు ఆరాధించండి. ఋగ్వేదం 8:1 మా చిదన్యత్ విశంసత సఖాయో మారిషన్యత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్మలను ఏ బాధ బాధించదు. శ్వేతాశతృముషత్ 3:2 ఏకో హి రుద్రో నాన ద్వితీయాయ తస్తుహ య ఇమాం ముల్లోకానీశత ఈశనీభి, ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒకడే, రెండవాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకడు లేడు. శ్వేతాశతృముషత్ 3:3 ధావ్యా భూమి జనయాన్ దేవ ఏక, ధావ్య ఆకాశము భూమి పుడమి జనయాన్ సృష్టించిన వాడు దేవ, దేవుడు ఏక ఒకడే ఉన్నాడు అని అనేక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ విషయాలు మీరు చూడాలంటే సంస్కృతంలో ఆ దేవుడు ఒక్కడని చెప్పడానికి ఏక ఏకం అని చెప్పడం జరిగింది. నా ద్వితీయాయ తస్తుహ అనే పదం కూడా వాడబడింది, అంటే రెండవ వాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకడు లేడు. అందుకే హైందవ వేదాంతాల బ్రహ్మసూత్రం అంటుంది, ఏకం బ్రహ్మం ద్వితీయం నాస్తనెన్ నేహన నస్తనెన్ నస్తి కించన్, దేవుడు ఒక్కడే ఉన్నాడు, రెండవ వాడు లేడు, లేడు లేడు కించిత్తు కూడా ఆయన ప్రక్కన మరొకడు లేడయ్యా అని చెప్పడం జరిగింది. అందుకే ఋగ్వేదంలో చెప్పడం జరిగింది, ఇదే విషయం యజుర్వేదంలో అధర్వణ వేదంలో కూడా మాటి మాటికి ప్రస్తావించడం జరిగింది, మన పండితులు కూడా చెప్తూ ఉంటారు. అదేమిటి, ఏకం సత్విప్రాహ బహుధా వదంతి, అయ్యా భగవంతుడు ఒక్కడే కానీ పండితులు ఆ దైవాన్ని విభిన్న పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా ఆయన్ని గుర్తించాలి, ఆయన అస్తిత్వంలో ఎలా ఉన్నాడు అంటే ఖురాన్ అంటుంది చాలా స్పష్టంగా, దైవాన్ని గుర్తించడానికి మీ దగ్గరున్న గోల్డ్ 22 క్యారెటా లేక 24 క్యారెటా అని తెలుసుకోవడానికి స్పష్టమైన ఒక గీటురాయి ఖురాన్లో ఉంది, దాన్ని సూర్య అల్లి ఇఖ్లాస్ అని అంటారు. ఆ దైవం ఎలా ఉంటాడు, కుల్హు అల్లాహు అహద్ చెప్పండి, అల్లా ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు, అల్లాహు సమద్ ఆ అల్లా ఎవరి ఆధారం ఎవరి అక్కరా లేనివాడు, లం యలిద్ ఆయనకు సంతానం లేదు, వలం యూలద్ ఆయన కూడా ఎవరికి జన్మించలేదు, వలం యకుల్లహు కుఫన్ అహద్ ఆ దైవానికి సరి సమానులు సాటిమేటి ఎవరు లేరు అని చెప్పడం జరిగింది. ఇదే విషయం శ్వేతాశతృపనిషత్ 6:9 నతస్య కచ్చిత్ పతిరస్తి లోకేన చేసిత నైవ చతస్య లింగం సకారణాం కరణాధిపాధిపో నచాస్య కశ్చిత్ జనిత నచాధిపః, ఆ దైవానికి ఈ సృష్టిలో సరి సమానులు సహవర్తులు సాటి మేటి ఎవరు లేరు, ఆయనకు ప్రభువు లేడు, ఆయనకు జనకుడు లేడు, తల్లి తండ్రి గురువు లేనటువంటి వాడే ఆ సకల లోకాల సృష్టికర్త అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు హైందవ శాస్త్రాల్లో కూడా చెప్పబడ్డాయి. అందుకే ఆ దైవానికి సంబంధించి శ్వేతాశతృపనిషత్ అంటుంది, నా సందృశ్యే తిష్టతి రూపమస్య నా చక్షుషా పశ్యతి కచ్చనైనం, ఏ మానవుడు తన ఇంద్రియాలతో తన కళ్ళతో ఆ దైవాన్ని చూడలేడు కానీ ఆ దైవం సమస్తాన్ని చూడగలుగుతున్నాడు. అందుకే ఆ దైవానికి సంబంధించి గీతాశాస్త్రంలో అజం నజాయతే అనే పదాలు వాడబడ్డాయి సంస్కృతంలో. అజం నజాయతే అంటే ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు, ఆయన కనిపించడు అని చెప్పడానికి అవ్యక్తం అవ్యక్త అచింత్యం అనే సంస్కృత పదాలు వాడబడ్డాయి. ఆ దేవుడు చనిపోడు అని చెప్పడానికి అవినాశి అవ్యయం అక్షరం అనేటటువంటి సంస్కృత పదాలు గీతాశాస్త్రంలో వాడబడ్డాయి. కాబట్టి ఆ దైవాన్ని ఒక్కడుగా మనం గుర్తించాలి. ఈరోజు ఆ ఒక్క దేవుని యొక్క సరైనటువంటి పరిజ్ఞానం మనలో లేదు మనం అనుకుంటున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మనమంతా ఒకే తల్లి తండ్రి అయినటువంటి ఆదం హవ్వ సంతానం, మనలో రక్త సంబంధం ఉంది, మన శరీర నిర్మాణం ఒకటే, మనం నివసించే భూమి ఒకటే, పైన ఉన్న ఆకాశం ఒకటే, మన కదలికలు ఒకటే, మనం ఒకే ప్రకృతి ఒడిలో సేదా తీరుతున్నాం. ఈ బౌండరీ సరిహద్దులు అనేవి రాష్ట్రానికి దేశాలకు మనుషులకు కాదు, కానీ ఈరోజు మనుషులు కూడా విభజించుకొని మీ మతం వేరు మా మతం వేరు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అని ఏ విధంగా అయిపోయామంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేని కారణంగా రాష్ట్ర జనాభా కంటే కూడా దేవుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది సోదరులారా. ఈరోజు మనం చూస్తున్నాం ఎందుకు అంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేని కారణంగా. కాబట్టి ఈరోజు మనం చదువుకునే పాఠ్య పుస్తకాలలో తల్లిదండ్రుల హక్కుల గురించి లేవు, ఈరోజు మనం చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాలలో నైతిక విలువల గురించి లేదు, నైతిక విలువల గురించి మోరల్ వాల్యూస్ గురించి మన గ్రంథాలలో ధార్మిక గ్రంథాల్లో ఉన్నాయి. ఆ ధార్మిక గ్రంథాల్లో ఒకసారి చదవండి, ఒకసారి ఖురాన్ చదవండి, ఇతర ధార్మిక గ్రంథాలు చదవండి. కాబట్టి ఈ మన భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా మనం తీర్చిదిద్దాలంటే మనము శాస్త్రాలకు అనుగుణంగా జీవితం గడపాలి,
నేటి నాయక అంశమైనటువంటి అమ్మా నాన్న భారమా బాధ్యత అనే అంశాన్ని అనేక కోణాల నుండి చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేశాను. సృష్టికర్తనటువంటి అల్లాతో నేను దువా చేస్తున్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఆ దువా ఏమిటంటే, ఓ అల్లా, నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు ఓ అల్లా. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.